నేను సైతం అంటూ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అడుగు ముందుకు వేయకపోతే ఆపదలో ఉన్న వారిని ఎవరు కాపాడతారు చెప్పండి. నిజంగా ఆ సంఘటనలను తలుచుకుంటేనే ఎంత భయం వేస్తుంది సత్య. అబ్సల్యూట్లీ. ఊరేమో దూరం, చుట్టూ చీకటి, గాఢాంధకారం, రాకాసి అలల విలయం, వరద సృష్టించిన విధ్వంసం. అయినా గుండెల్లో ఉన్నది ఒకటే, ధైర్యం. ఎగ్జాక్ట్లీ. తెలంగాణ వర్ష బీభత్సమైన, ఆంధ్రప్రదేశ్ జల ప్రళయమైనా, తాము ప్రమాదంలో ఉన్నా సరే వాళ్ల ప్రాణాలని భణంగా పెట్టి తోటి వారి ప్రాణాలని కాపాడారు కొంతమంది సాహస వీరులు. వారి ధైర్యానికి, తెగువకు సలాం చేస్తూ సామాన్యుల్లో మాన్యులను గుర్తించి వారి త్యాగ నిరతిని గౌరవించాలని టీవీ నైన్ సంకల్పించింది. టీవీ నైన్ అన్సంగ్ హీరోస్ కార్యక్రమంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి అతిథులు మన దగ్గరకు వచ్చారు. వీళ్ళంతా కూడా వివిధ ఇన్సిడెంట్స్లో తమ విశేషమైన ప్రతిభ కనబరిచి, తెగువని చూపించి ఎంతోమంది ప్రాణాలని కాపాడిన వాళ్ళు. వాళ్ళని ఒక్కొక్కరిని మనం పరిచయం చేసుకుందాము. వీళ్ళంతా కూడా మాకు ఇవాళ స్ఫూర్తి ప్రదాతలుగా మేము వీళ్ళందరినీ పరిగణిస్తూ ఉన్నాము. ముందుగా ఖమ్మం ఇన్సిడెంట్, ఖమ్మం జేసీబీ ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. ఆ జేసీబీ ఇన్సిడెంట్ అసలు ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది ఆ టైంలో అక్కడ అన్నది వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మొర్రి మేకల జవహర్ లాల్ గారు, అలాగే ఆ జేసీబీ ఓనర్ వెంకటరమణ గారు, జేసీబీ డ్రైవర్ సుభాన్ ఖాన్ గారు, అలాగే మొర్రి మేకల ఉపేందర్ గారు, కనపర్తి నాగేశ్వరరావు గారు. మీకు స్వాగతం అండి వాటి మా కార్యక్రమానికి. అలాగే మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య గారు కూడా టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. అలాగే సీరోల్ సబ్ ఇన్స్పెక్టర్, అదే జిల్లాకు సంబంధించిన సీరోల్ సబ్ ఇన్స్పెక్టర్ నగేష్ కూడా వీళ్ళని టీవీ నైన్ ఒక అన్సంగ్ హీరోలుగా ప్రకటించి వాళ్ళని గౌరవించుకోవడం కోసం ఇవాళ టీవీ నైన్కి ఆహ్వానించడం జరిగింది. వీళ్లతో పాటు విజయవాడ నుంచి మనకి చంద్రశేఖర్ అమరుడైనాడు, నలుగురిని కాపాడి, మూగజీవాలని కాపాడి తాను ప్రాణాలు కోల్పోయాడు. సో చంద్రశేఖర్ సోదరుడు కోటేశ్వరరావు కూడా ఇవాళ విజయవాడ స్టూడియో నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అయితే అదే విజయవాడ స్టూడియో నుంచి మనకి లైవ్లో ఉన్నారు కేసరపల్లి వాసులు, పొట్లూరి బసవరావు గారు, సొంటి కిషోర్ బాబు గారు, అలాగే రాజులపాటి శ్రీనివాస్ గారు. వీరందరితో కూడా ఇవాళ మనం టీవీ నైన్ అన్సంగ్ హీరోస్ కార్యక్రమం సందర్భంగా వాళ్ళతో మనం మాట్లాడబోతున్నాము. వాళ్ళు ఇంతటి విపత్కరమైన పరిస్థితుల్లో అంత తెగువ సాహసాలని, ధైర్య సాహసాలని ఎలా ప్రదర్శించారు, ఏ రకంగా అంతమందిని కాపాడగలిగారు, మనందరికీ కూడా స్ఫూర్తి ప్రదాతలుగా ఎలా నిలిచారు అన్నది వాళ్ళతో మనం డీటెయిల్గా మాట్లాడబోతున్నాం. వరద చుట్టుముట్టేసింది, చిమ్మ చీకటి, నడి సంద్రంలో చిక్కుకుపోయినట్టుగా విలవిల్లాడిపోయారు ఓ 9 మంది. ప్రాణాలు గాల్లో కాదు నీళ్లలో కలిసిపోయినట్టేనని వాళ్ళంతా హడలిపోయారు. సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. దైవం మానుష రూపేణ అన్న మాటను అక్షర సత్యం చేస్తూ వాళ్ళందరికీ పునర్జన్మనిచ్చారు ఆ 5. కష్టాల్లో ఉన్న సాటి వాళ్లను ఆదుకునే వాళ్లే రియల్ హీరోస్. సుభాన్ ఖాన్ అలాంటి అసలు సిసలు రియల్ హీరో. ప్రాణాలకు తెగించి 9 మందిని కాపాడిన సాహసి. మున్నేరు ఉగ్రరూపంతో ఖమ్మంలో వరద ఉప్పొంగింది. ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ జలసంద్రమైంది. దుకాణాలు వరదలో కొట్టుకుపోయాయి. ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో కొందరు వంతెనపైకి పరుగులు తీశారు. ముంచెత్తిన వరదలో అక్కడే చిక్కుకుపోయారు. ఒకవైపు మున్నేరు ప్రళయ భీకరంగా ప్రవహిస్తూ ఉండడంతో వారంతా ప్రాణాలు అరచేత పెట్టుకుని కాపాడే వారి కోసం ఎదురు చూసిన దీనస్థితి. హలో సార్, మేము ఇక్కడ బ్రిడ్జి మీద ఇరుక్కుపోయినాం సార్, 9 మంది ఇద్దరు కాపాడండి సార్, తొందరగా మమ్మల్ని హెల్ప్ చేయండి సార్. వారిని కాపాడేందుకు వెంకటగిరి గ్రామస్తులు జవహర్ లాల్, ఉపేంద్ర, నాగేశ్వరరావుతో పాటు మరో 2 తోడయ్యారు. స్థానికుల సహాయంతో జేసీబీ ఓనర్ వెంకటరమణ, డ్రైవర్ సుభాన్ ఖాన్ని రంగంలోకి దింపారు. వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోవడంతో సహాయక ప్రయత్నాలకు విఘాతం కలిగింది. 2 సార్లు విఫలమైనప్పటికీ వాళ్ళు తమ ప్రయత్నాన్ని మాత్రం వీడలేదు. వంతెన పక్కన ఒక చెట్టుకు తాడు కట్టి అందరినీ సురక్షితంగా వరద నుంచి బయటికి తీసుకొచ్చారు. ప్రకృతి బీభత్సానికి ఎదురొడ్డి అందరినీ కాపాడారు. వెంకటరమణ, సుభాన్ ఖాన్, జవహర్ లాల్, ఉపేంద్ర, నాగేశ్వరరావు అందరి చేత శుభాషణలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రియల్ హీరోగా సుభాన్ ను అభినందించారు. జేసీబీ ఓనర్ వెంకటరమణతో పాటు స్థానికులను ప్రశంసించారు. ఎక్స్ట్రాఆర్డినరీ అంటే ఇంతటి విపత్తులో ఆ 9 మందిని ఇంకా కాపాడడం ఎలా అని అంతా కూడా మీనమేషాలు లెక్కిస్తున్న టైంలో సమయస్ఫూర్తితో రంగంలోకి దిగి అంతమందిని కాపాడారు మీ 5 ఆఫ్ కోర్స్. సుభాన్ ఖాన్ గురించి అందరికీ మనకి సోషల్ మీడియా ద్వారా మనందరికీ తెలిసింది. అలాగే జేసీబీ ఓనర్ వెంకటరమణ గారు కూడా అందులో యాక్టివ్గా పాలు పంచుకున్నారు. కానీ ఆ వెనక ఇంకొక ముగ్గురు ఉన్నారు, వాళ్ళ వల్ల కూడా వాళ్ళ వల్లనే ఇది సాధ్యమైందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ అనుకున్నారు, దానికి ఇంకొక ముగ్గురు తోడయ్యారు కాబట్టి. వారే జవహర్ లాల్, ఉపేంద్ర, నాగేశ్వరరావు. మరి ముందుగా సుభాన్ ఖాన్ గారితో మాట్లాడదాం. సుభాన్ ఖాన్ గారు, మీరు ఆల్రెడీ ఒక హీరో అయిపోయారు. సుభాన్ ఖాన్ తెలుగు వాళ్ళు కాదు, ఆయన హర్యానా నుంచి వచ్చారు. సో హిందీ హాట్ ల్యాండ్, సో ఆయనకి తెలుగు రాదు. మన 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 నేలతో కానీ మన మనుషులతో కానీ ఎటువంటి అటాచ్మెంట్స్, సంబంధం కూడా లేదు. కానీ ప్రాణాలకు తెగించి ఆయన ఆ సాహసోపేతమైన చర్యకు పూనుకున్నారు. సుభాన్ ఖాన్ జీ, బహుత్ బహుత్ ధన్యవాద్. బహుత్ దూర్ సే ఆయతన అభి హర్యానా సే ఆయనా? హర్యానా సే ఆయా. ఉస్ టైమ్ ఆప్ మన్ ఆప్కా మన్ మే క్యా చల్ రహా థా యే రెస్క్యూ కర్నే కా టా? సర్ మన్ మే యహీ చల్ రహా థా జీ, మే ఏక్ ఆద్మీ గయా తో గయా, టెన్షన్ నహీ, లేకిన్ నవ్ ఆద్మీ బచ్ జాయే తో అచ్చా హై. వాహ్ 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 వాహ్. ఏం చెప్పారు, నేను ఒక్కడిని పోయినా పర్వాలేదు, 9 మందిని కాపాడగలుగుతాను కదా అని అనుకున్నారు. కాకపోతే ఆప్ అకేలే కుచ్ కర్ పాతే క్యా? అకేలే నహీ కర్ పాతే. యే 3 ఆద్మీ గయే థే, నాగేశ్ రావ్, ఉపేందర్, జవహర్ లాల్. 3 ఆద్మీ గయే థే రస్సీ లేకే. ఓ ఆగే సే భీ రోడ్ కట్ గయా థా సర్. ఓ లడకా జేసీబీ కా టైర్ ఉస్మే గిర్ గయే, ఫిర్ జేసీబీ రివర్స్ నికాలా. రివర్స్ కర్కే నీ ఓ బకెట్ కే ద్వారా పూరా రోడ్ కో చెక్ కర్కే ఫిర్ అందర్ గయా థా. ఫిర్ అందర్ కర్కే థోడా ఆగే రోడ్ కట్ గయా, నహీ జాతా జేసీబీ సర్. ఫిర్ ఓ 3 ఆద్మీ కో రస్సీ కే ద్వారా అందర్ గయే. ఫిర్ పూరా ఏక్ ఆద్మీ ఏక్ నంబర్. 3 ఆద్మీ కేసే మిలే ఆప్కో జీ? ఓ అప్నే ఏ బిర్జీ కే పాస్ థే సర్. బిర్జీ కే పాస్ అప్నా ఏ 3 ఆద్మీ గయే థే అందర్. ఏ అప్నా జవహర్ లాల్, భూపేందర్, ఏ నాగేశ్ రావ్. అచ్చా ఏ లోగ్ రాస్తా దిఖాయా క్యా ఉదర్ రస్సీ? జీ జీ జీ, రస్సీ బాంధ్ కే లాయే థే జీ. అచ్చా అచ్చా జీ జీ, ఓకే. పూరే ఏక్ ఆద్మీ నంబర్ కో పూరా జేసీబీ మే లేక ఆయా సర్. ఓకే. ఆప్కా ఓనర్ కా ఇన్స్పిరేషన్ కైసా థా? నే బహుత్ అచ్చా థా సర్. ఓనర్ నే బోలా, సుభాన్ దేఖో ట్రై కరో, ఆ జాయే తో అచ్చా హై, కిసి కి జాన్ బచ్ జాయే, ఓనర్ సూపర్ హై జీ. తో ఆప్కో డర్ నహీ లగ్ రహా థా? డర్ లగ్తా థా సర్. యహీ సోచా సర్, మే అకేలా సే క్యా జీ, అగర్ గయా తో గయా, టెన్షన్ నహీ, అగర్ 9 ఆద్మీ తో ఆ జాయే సర్. దూసరా సోచ్ భీ నహీ ఆయా ఆప్కో? జీ. ఆప్కా బాల్ బచ్చా యే యాద్ నహీ ఆయా ఉస్ టైమ్ పే? ఆప్ యాద్ తో హై, బాల్ బచ్చా కో ఫోన్ కియా సర్. పూరా బీవీ బచ్చే నే, మా నే, పితా నే, సబ్ నే బోలా, టెన్షన్ నహీ, కరో ట్రై, ట్రై కరో జీ. వాళ్ళకి ముందు సెల్యూట్ చేయాలి నిజంగా. ఎందుకంటే అమ్మో వద్దు, నువ్వు సేఫ్ గా ఉండు అని చెప్తారు ఎవరైనా, కానీ నో, యు గో అటెంప్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పి ఎంకరేజ్ చేశారంటే చాలా గ్రేట్. వెంకటరమణ గారు, మీరు చెప్పండి అసలు ఏం జరిగింది మొత్తం చెప్పండి ఆ రోజు ఫ్రమ్ ది బిగినింగ్. ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామం నుంచి మేము ఈ ఖమ్మం మున్నేరు వరద విపరీతంగా 8:30-9 స్టార్ట్ అయింది సార్. సరే, అందరం కూడా వరద కాడికి వెళ్ళి చూసే క్రమంలో ఓ 9 మంది చిక్కుకున్నారు, బ్రిడ్జి మీద ఉంటున్నారని మాకు కనపడుతున్నారు. మేము వరద దగ్గర ఉన్నప్పుడు బ్రిడ్జి మీద మాకు కనపడుతున్నారు, జన తిరుగుతున్నారు, అంటే బ్రిడ్జి మీదకి నీళ్ళు రాలేదు కాబట్టి లేట్ అయ్యి అటువైపు నీళ్ళు వచ్చినాయి. అంటే వాళ్ళు వెనక వైపు నుంచి నీళ్ళు వచ్చేసరికి వాళ్ళు బ్రిడ్జి హైట్లో ఉంది, అప్పుడు బ్రిడ్జి మీదకి వచ్చేసారు వాళ్ళు. ఓకే, వాళ్ళది వరల కంపెనీ ఉంటుంది బ్రిడ్జి దగ్గరలో. అటువైపు నీళ్ళు, ప్రకాశ్ నగర్ వైపు నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆ నీళ్ళలోకి వెళ్ళకుండా వెళ్ళలేరు కాబట్టి హైట్లో బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి మునుగుద్ది అనేది వాళ్ళ ఆలోచన కాదు. సేఫ్ ఇక్కడ అంటే ఒక స్టేర్ ఎత్తు బ్రిడ్జి ఉంది, దగ్గర దగ్గర 40-45 అడుగుల ఎత్తు బ్రిడ్జి అది, కాబట్టి అక్కడికి వెళ్తే సేఫ్ ఉంటామని ఆ 9 మంది కూడా బ్రిడ్జి ఎక్కారు. ఎక్కిన తర్వాత విపరీతంగా నీళ్లు, అంటే గంట రెండు గంటలనే అంటే మనం 9-9:30 స్టార్ట్ అవుతే నీ వాళ్ళు 11:00 అసలు ఏం లేదు సార్, మేము చనిపోతాం, మేము బతికే పరిస్థితి లేదనే పరిస్థితికి వచ్చారు. జనాలందరూ ఎటోలా చూడటం అంటే 2 గంటల్లో వాటర్ వచ్చేసింది. అంతే సార్, అంటే వీళ్ళని కాపాడటానికి వెళ్ళేటోళ్ళు ముందుకు పోయేటట్లేరు.
వాళ్ళు మాత్రం ఎవరు కాపాడతారా అని చూసే పరిస్థితికి వచ్చారు. 2 గంటల తర్వాత ఆటో ఇటో 11:30 వరకు వాళ్ళ బంధువుల సాయంతో, అంటే వాళ్ళ పర్సనల్ సాయంతో, ఒక డ్రోను, అగ్రికల్చర్ డ్రోన్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఫోన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ ఫోన్ ద్వారా అగ్రికల్చర్ డ్రోన్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళే. ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఫోటోలు తీయటం, అటు ఇటు చేస్తుంటే 1:30 ఈ డ్రోన్ సాయం జరుగుతుంటే 1:30 అప్పటికల్లా డ్రోన్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటిగా ఒక వాళ్ళకి ధైర్యం చెప్పటం, ఆ డ్రోన్తో పోయి ధైర్యం చెప్పటం, ఒకసారి లైఫ్ జాకెట్లు ఇవ్వటం, ఒకసారి బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వటం, ఒకసారి వాటర్ బాటిల్ ఇవ్వటం, డ్రోన్ ద్వారానే చేస్తున్నాయి. మనకు ఫోటోలు కూడా డ్రోన్ ద్వారానే వస్తున్నాయి, మేము కూడా చూడటం ఆ డ్రోన్ ద్వారానే ప్రచారం. కానీ వాళ్ళు భయంతో ఏ క్షణం మేము అటు ఇటు చేసి బ్రిడ్జి మీద వాళ్ళు ఉంటే బ్రిడ్జికి 3 అడుగులు నీళ్ళు వచ్చింది చూడండి, అదే విజువల్స్ లో 3 అడుగుల నీళ్లు వచ్చినాయి. 3 అడుగుల నీళ్ళు అంటే సార్ మొఖాల వరకు పైకి. అవును, ఆ నీళ్లు వచ్చిందేమో వాళ్ళ మొఖాల పై, కానీ ఆ బ్రిడ్జికి వచ్చి చూడండి తలిగితే 10-15 అడుగుల ఎత్తులు వేస్తున్నాయి అలలు. ఆ వాటర్ లేస్తుంది అంటే మాకు కనపడుతుంది, ఆ విజిల్స్ చూసే వాళ్ళకు కూడా కనపడుతుంది, వీళ్ళకి భయం పుడుతుంది వాళ్ళకి. వాళ్ళు చూస్తూ ఆ ప్రయత్నంలో వాళ్ళ దగ్గరికి ముంగీసలని, ఆ తేళ్ళని, పాములని, శవాలని, ఆవులు, గోవులని అవి కొట్టకపోతున్నాయి వీళ్ళ పక్క నుంచి. ఎప్పటికప్పుడు మాకు ఫోన్ టచ్లో ఉన్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. ఏ క్షణంలో చనిపోతారో వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎంత అయ్యో వాళ్ళు బయటకు వచ్చి నా మీద పడేయండి సార్ చూడండి చూడండి ఒకసారి. అయితే ఆ క్రమంలో దేవుడి మీద చూసి నాకు యంత్రం ఉంది నా దగ్గర, జేసీబీ అనే యంత్రం నా దగ్గర ఉంది, దీని వాళ్ళకు ఉపయోగపెట్టాలి తప్పదు. అప్పుడు 1, 1:30, 2, 3, 4 ఇట్లా గంటలు చూసుకుంటూ పోతున్నాం. ప్రజలందరూ అక్కడి నుంచి హెలికాప్టర్ వస్తుందని మధ్యాహ్నం నుంచి చెప్పారు, అంటే 1, 1:30 నుంచి చెప్పారు. ఆ క్రమక్రమంగా చెప్పుకుంటూ వస్తే ఇక తీస్తారు ప్రతి మనిషి వాటి పైకి చూడటమే, వీళ్ళకే చూడటం ఎదురు చూస్తున్నారు, ఆశలు ఉన్నారు. తీరా మన దగ్గరికి శ్రీనివాస రెడ్డి గారు, మంత్రి గారు వచ్చి ఇంకా హెలికాప్టర్ అయితే రావట్లేదు అనుకోని కారణాల వల్ల మన దగ్గరకు వచ్చి రియల్గా చెప్పింది, హెలికాప్టర్ అయితే మనకు అందుబాటులో రావట్లేదు, ఎన్డీఆర్ బృందం మాత్రం వస్తుంది కాపాడతారు అని చెప్పి వెళ్ళిపోయింది సార్. సార్ ఓకే వెళ్ళిపోయారు. ఇది ఎన్ని గంటలకి అంటే? 6:00 నేను పోలీస్ అధికారి దగ్గరికి పోయి, సార్ నేను జేసీబీ ఓనర్, ఈయనకు చెప్పా ఇగో ఇది ఎర్జీ, అవు అదర్జీ, ఇది ఎర్జీ, ఈ మధ్యలో పండిపోవాలి, నువ్వు అటు పోయినా పడిపోతావు బ్రిడ్జి కింద, ఇటు పోయినా బ్రిడ్జి కింద పడిపోతావు, అంటే నాకు వచ్చిన తెలుగులో తెలుగు ఇల్లు మిక్స్ చేసి అర్థమైపోద్ది. అది చూపెట్టారు, అది చూపెట్టి ఆ రెండింటి మధ్యలో వెళ్ళాలి, నువ్వు ఇటు పోయినా బ్రిడ్జి కింద పడిపోతావు, ఇటు పోయినా బ్రిడ్జి కింద పడిపోతావు మనం, అంతేనా? అది చెప్పిన కాదు, బ్రిడ్జి కింద పడిపోతాం అంటే లిటరలీ ఇక నదిలో పడిపోయి పక్కన పొలం చూడండి చూడండి మీరు అదే అట్లా పడిపోతామని నేను ప్రిపేర్ చేసి బండి పంపించడం చేస్తే ఈ లోపు మా దగ్గరికి వీళ్ళు వచ్చేస్తారు. ఏంటి అందరినీ దాటేసి ముందుకు వస్తున్నావు అన్నారు. సార్ ప్లీజ్ సార్, నేను జేసీబీ డ్రైవర్ని తీసుకొచ్చి చూపెడుతున్నా, నేను ఖచ్చితంగా జేసీబీ పంపించి వాళ్ళని సేవ చేస్తాను సార్ అని చెప్పారు. ఈలోపు ఎన్డీఆర్ బృందం వచ్చింది, వ్యాన్ వచ్చింది, వచ్చి మా పక్కన ఆగింది. కానీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా దిగలేదు, నీళ్ళ కాదు కదా, ఆ నీళ్ళ దగ్గర కూడా రాలేదు, వాళ్ళు రాలేదు. ఈయన తీసుకొని పోయినా, బండి తీసుకొని వచ్చిన, తీసుకొని వచ్చినప్పుడు మాకు అడ్డం వచ్చారు. వాళ్ళ రూలే కదా సార్, కాదు ముందు అతన్ని తీసుకొచ్చి చూపించి బండి తీసుకుని మళ్ళీ వచ్చారు, తీసుకొచ్చా. అప్పుడు వాళ్ళు మా బండిని ఆఫ్ చేశారు సార్. ఆఫ్ చేస్తే నేను రిక్వెస్ట్ చేశాను సెక్రటరీ గారును, నేను పోలీస్ వారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే బాబు ఏంటన్నారు, నేను జేసీబీ లోపల పంపిస్తాను సార్ అంటే, పంపించ ఆ జేసీబీ డ్రైవర్ కానీ బండి కానీ కొట్టకపోతే మా బాధ్యత అయింది, వీలేదు పంపించనన్నారు సార్. వాళ్ళు చెప్పే పద్ధతి రూల్ అవును, అయితే వాళ్ళు పంపించనని చెప్పారు. సార్ ప్లీజ్ సార్ నన్ను పంపించండి, లేదు మీరు కాపాడుతున్నట్టు నాకు అభ్యంతరం. నేను ఈ మాట ఎప్పుడైతే అన్నానో, జనాలు మన పక్కనే కమ్ముకొని ఉన్నారు కదా సార్, చాలా మంది జనం ఒక ఊరోళ్ళు కదా ఆ చుట్టుపక్కల గ్రామాలలో, ఎందుకు మీకు అంత తాపత్రయం, అంత ప్రాధేయపడి కాపాడాల్సిన అవసరం మీకు? అంటే
వాళ్ళు చాలా బాధ, నాతో ఫోన్లో టచ్లో ఉన్నారు సార్, బాగా బాధపడుతున్నారు. వాళ్ళకి నేను మాట ఇచ్చా, పంపిస్తాను బండి. ఓకే, ఇది లేట్ అవుతుంది, నైట్ అవుతుంది కదా సార్, నైట్ అయితే వాళ్ళని కాపాడ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు మిగిలిపోతారు. పోలీసులు నన్ను పంపనివ్వట్లేదు, పర్మిట్ చేయట్లేదు అని చేతులు తీయచ్చు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కానీ అని అలా ఆగలేదు. వాళ్ళని రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్, మీరు సేవ్ చేస్తారా, మమ్మల్ని చేయనిస్తారా అనేసరికి జనాల్లో ఉద్రేకత వచ్చింది. గోల చేసింది సార్, అసలు ఇప్పుడు మీరు బయటకు వచ్చినప్పుడు బండి విజువల్స్ ఏమనంటే చూడండి, పెద్ద గోల. సెక్రటరీ గారు ఏం చేయ, వాళ్ళు పోలీసు వారు వాళ్ళ పై అధికారికి ఫోన్ చేశారు మా దగ్గర నుంచి. సరే ఎవరికి చేశారంటే మేమైతే డిఎస్పీ గారికి చేసింది అని అనుకున్నాం. ఎవరికి చేశారు, మొత్తం మీద చేసుకున్నారు వాళ్ళు, వాళ్ళు చేసుకొని చిన్నగా మాకు ఇండైరెక్ట్ గా వాళ్ళు మా బండిని ఆఫ్ చేయడానికి కొద్ది పక్క తప్పు ఎక్కిండు బండి, చూడండి బండి ఎక్కిండు, బండి ఎక్కి ప్రిపేర్ చేసి లోపలికి వెళ్ళిపోవటమే ఇక రెండో మాటే లేదు. అయితే అక్కడ గ్రామస్తుని కోరారు, ఎవరైనా ఒకవేళ ఒకడే డ్రైవర్ వెళ్తుండ్రు కాబట్టి ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉంటే ఎక్కండి, అంతే కదా సార్, ఒకడే డ్రైవర్ వెళ్తుండ్రు, ఎవరైనా ఎక్కే వాళ్ళు ఉంటే ఎక్కండి. నా ఆ ప్రజల్లో ఉండిపోయినా నేను, నేను మాట్లాడటానికి నా మాట వాళ్ళకి అర్థమైందా లేదా నాకు తెలియదు. బండి స్టార్ట్ చేసిండు, స్టార్ట్ చేయడంతో ఇంకా ఒకరో ఇద్దరు ముగ్గురు ఎక్కారు, ఎక్కి లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎట్లా తీసుకొచ్చిండు, బండి ఎక్కిచ్చారు, బండి ఎక్కిచ్చినాక బయటికి తీసుకొచ్చారు. ఇది మేడం జరిగింది, ఇక్కడ బయటికి తీసుకొచ్చే క్రమంలో ఏం జరిగింది, ఎందుకంటే ప్రపంచానికి మీ ఇద్దరు కనబడ్డారు, జేసీబీ కనిపించింది, మీరు ఓనర్, ఆయన డ్రైవరు, మొత్తానికి మీరు సాహసంగా తీసుకొచ్చారు. జేసీబీ తోటి ఎవరంటే పొదల తిరుపతిరావు, గోనే వెంకటనారాయణ వాళ్ళు కూడా వచ్చారు, సాహసించి వాళ్ళు కూడా వచ్చారు. ఆ తొండం సహాయంతో ఎక్కడ గుంట పడ్డది, ఎక్కడ మిర్రుంది, ఎక్కడ లెవెల్ ఉన్నది, ఇట్లా బొచ్చతోటి ఇట్లా గెలుక్కుంటూ నిమ్మలంగా మూవ్ అయినాం. మేము ధైర్యం చేసి జేసీపీలో నుంచి బయటికి దిగి మేము పోయేస్తాం, మేము పోయేస్తాం ఎట్టి పరిస్థితుల్లో. అంటే మేడం ఒక నిమిషం, అంటే ముందు తాళ్ళు కట్టి ఆపిన వాళ్ళలో మీరు ఉన్నారు, కానీ తర్వాత రంగంలోకి దిగిన మళ్ళీ ఆ టైంలో మీకు ఏమనిపించింది? అదే చెప్తున్నా మేడం, వాళ్ళకి కనీసానికి ఉదయం 9:30 నుంచి 10-11 వరకు ఉన్నారు కదా, 10 దాకా ఉండేసరికి బంధువులు చుట్టాలు మా లాంటి వాళ్ళు అరే మీరు భయపడమాకండి అది ఇది ఫోన్ చేసి చేసి వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. అంటే మేము జేసీపీ వేసుకొని వచ్చినాం రాని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఫోన్ లేదు, అంటే స్విచ్ ఆఫ్ అయినాయి కదా మేడం, స్విచ్ ఆఫ్ అయినాయి, వాళ్ళకి తెలియపరచడానికి వీడు కూడా లేకుండా అయింది. మేము పోతామని చెప్పించాలి, మేము పోతామని చెప్పేసి ఆ పగ్గాలు మేము భుజాన కట్టుకొని నేను మేము ముగ్గురం మేడం, మేము ముగ్గురం ధైర్యం చేసి జేసీపీలోంచి దిగి అక్కడ చెట్టు ఉంది, చెట్టుకి తాడు కట్టినాం మేడం, ఆ చెట్టుకు తాడు కట్టి వాళ్ళు మేము బ్రిడ్జి మించి నడుచుకుంటే అవతల ప్రకాశ్ నగర్ వైపు ఉన్న ప్రకాశ్ నగర్ వైపు ఉన్న వాళ్ళు మేము బ్రిడ్జి మించి నడుచుకుంటూ పోయినాం. ఇంకోటి ఏంటంటే తర్వాత అది 3 బ్రిడ్జి బిల్ల కదిలిందని తెల్లారేసరికి మాకు అప్పుడు చెప్పారు, తెల్లారేసరికి అరే అది బ్రిడ్జి 3 జరిగింది, అసలు మీరెట్లా పోయారు? నా వాస్తవంగా చెప్పాలంటే మేడం నా భార్య లేదు మేడం, చనిపోయింది, నాకు ఇద్దరు పిల్లలు, నా వాస్తవంగా నాకు నా పిల్లగాళ్ళు కూడా గుర్తురాలా, కర్మజాలక ఆ బిల్లతో పాటు మేము కూడా పోతాం మేడం, నా పిల్లగాళ్ళు ఎవరు చూస్తారు చెప్పండి, సంసారం ఆగం కావాలా? నా పిల్ల 4 పాప, ఆ పాప నైట్ నా దగ్గర పడుకొని పాల కోసం తారాడింది నా బిడ్డ, నిజంగా పాల కోసం తారాడితే నా ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే కన్న బిడ్డని కన్న పిల్లగాళ్ళ కంటే ఎక్కువ కాదనుకొని నేను అన్ని మనసు చంపుకొని ఇక నేను నాకు ఆ క్షణంలో బ్రిడ్జి మీదకి ఎక్కిన క్షణంలో నాకు నా పిల్లగాళ్ళు గుర్తు రాలేదు, ఎట్టి పరిస్థితులు వాళ్ళని సేవ్ చేయాలనుకున్నా. కాదు ఆ టైంలో మీరు కర్ర పెట్టి పొడుచుకుంటూ దారి చూసుకుంటూ వెళ్ళిన టైంలో రాత్రి 9 అయింది, వడెలా ఉంది అప్పుడు స్పీడ్ ఎలా ఉంది? బాగానే ఉంది సార్, మామూలు ఫ్లోటింగ్ లే సార్, చెవులు పగిలిపోయినాయి, ఆ విజువల్స్ లో వీడియోలు కూడా ఉన్నాయి, అసలు అప్పుడు 10:30 లాగా సునామీ వచ్చినట్టు మీద పడుతుంది సార్, అప్పుడు 10:30 రెండు అంగలాల మన్నం ఒండి వేరుకుపోయింది మేడం బ్రిడ్జి మీద, ఇట్లా కాలు పెడితే జారిపోతుంది మీ బ్రిడ్జి మీద నడుతుంటే. మరి మరి
భార్య లేదు, చనిపోయింది. అవును సార్. పిల్లలిద్దరూ ఎంత వయసు? నాకు పాప, నా బిడ్డ చిన్నపిల్ల ఇప్పుడు 7 ఇయర్స్ మేడం, పెద్ద పాపకి 8 ఇయర్స్ ఉంటాయి. ఫోర్త్ చిన్న పాప థర్డ్ క్లాస్ చదువు. ఇంకా ఊహ కూడా సరిగా తెలియదు వాళ్ళకి. ఇప్పుడే తెలియదు కాదు మరి వాస్తవంగా వాళ్ళని బ్రిడ్జి మీదకి వెళ్ళి అవతలకి మరి ఫోన్స్ ఇచ్చాపోయింది కదా. ఎట్టి పరిస్థితుల్లో బ్రిడ్జి మీద నడుచుకుంటూ పోయి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళు తీసుకురావాలనే తాడుతోటే ఉన్నా నేను. అసలు తీసుకొని వచ్చినాం, బాగానే తీసుకొచ్చినాం. జేసీపీ తాళ్ళు చుట్టు కట్టినాం 1 బై 1. అయ్యో అన్నయ్య, నేను వియన్నయ్య నాసిరావు అన్నయ్య, మేము అందరం కలిసి 1 బై 1 ఒక్కొక్కరిని ఆ తాడు సహాయంతో జేసీపీ ఎక్కించినాం. తీసుకొని మమ్మల్ని ఏడ్చారు మేడం, వాసులకు అసలు ఘోరాతి ఘోరంగా ఏడ్చారు. అసలు ఎందుకంటే అదే మేము బతుకుతామని ఆశ లేదు. వాళ్ళు అవును చూడండి, వాళ్ళు చూడండి. వెళ్ళేసరికి సౌండ్ బ్రిడ్జి మించి కొంచెం 2 అంగుళాల మందం వాటర్ తగ్గినాయి. వాస్తవంగా తగ్గిన తర్వాత ఏం జరిగిందంటే ఆ అలలు రాకాశ అలలు ఆ ఫ్లోటింగ్ తోటి మేము నడుచుకుంటూ వెళ్తుంటే బ్రిడ్జి తనకలాడుకుని షేక్ అవుతుంది, గుండెల్లో గుబ్బుగుబ్బుగా అంటుంది. అసలు చెవులు పగిలిపోయే సౌండ్ మేడం ఆ బ్రిడ్జి మీద జరిగిన విషయం మాకు అసలు వాస్తవం చెప్పాలంటే నైట్ పడుకుంటే కూడా ఒక్కోసారి ఆ విజువల్స్ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే మేము లైవ్ లో ఉన్నాం కదా, అనుభవించింది మేము. అది అనుభవించింది మేము. అసలు ఇగో మా అన్నయ్య అన్నాడు కూడా, మా అన్నయ్య జవహర్ లాల్ జవహర్ గారు చెప్పండి, నువ్వు నేను చచ్చిపోయిన బాధలు కానీ నువ్వు ఉండాలిరా, ఆడపిల్లగాళ్ళు ఇద్దరు నువ్వు వద్దురా అంటే లేదన్నయ్య మనం వాళ్ళని కాపాడాలి, నువ్వు వెళ్తున్నావు నీ అమ్మ నేను వస్తా అంటే నా ఆశ్రమం అన్న కూడా ఏ మీరిద్దరు పోతారు చిన్న నేను కూడా వస్తా అని ఆ డ్రైవరు మా ఊరిద్దరు ఇంకిద్దరు మొత్తం 6 వెళ్ళి బ్రిడ్జి మీద ఎక్కగానే అసలు ఒండు బట్టి అమ్మ జారుతుంది, ఇక ఏడు కాలు పెడితే అక్కడ పోతుంది. అలానే మళ్ళీ పాములు వస్తున్నాయి బ్రిడ్జి మీద, కట్టెలు మొత్తం కొట్టుకొచ్చి చెత్తగాగినాయి. ఈ జేసీబీ లైట్ తోనే ఇదంతా చేస్తున్నారు, జేసీబీ లైట్ తోనే ముందుకెళ్తూ చేస్తున్నారు. జేసీబీ లైట్ అంత దూరం రావట్లేదు. మా దగ్గర ఉన్న చెల్లులు కూడా జేసీబీ పెట్టినాం, ఎందుకంటే వాటర్ వస్తున్నాయి. జేసీబీ పెట్టినాం, చెల్లులు కూడా వస్తే చీకట్లోనే పోయినాం. ఆ ఎల్దూరు కొట్టినంత దూరమే ఎల్దూరు, ఇక తర్వాత బ్రిడ్జి ఎక్కినాక ఎల్దూరు ఉండదు జేసీపీది. అది వాటర్ లో రన్నింగ్ లేదు జేసీపీ వచ్చే వరకు వచ్చింది. ఆ గాడి పట్టి అది ఆగింది, ఆగినాక తాడు ద్వారా పోయి ఆ చెట్టు కట్టి ఆ చీకట్లో పోయి వాళ్ళని ఆ దారిని ఉన్న వాళ్ళు తీసుకొచ్చినాం. ఒంటూలో కూర్చుండ్రు బాబాయ్ అంటే నానా అంటుండ. అప్పుడు లేదు సోయలేదు, కూర్చుండ్రు అసలు ఓపిక లేదు. ఉదయం 9 గంటల కలిసి నైట్ 12:30 అయింది. వాళ్ళకి చుట్టూ నీళ్లున్నా తాగడానికి పని చేయదు, తినడానికి లేదు. వాళ్ళ భయానికి మీరు ఒక క్షణం అలా వెళ్ళినప్పుడే అంత భయపడ్డారంటే వాళ్ళు అంతసేపు మీరు ఆల్రెడీ బ్రిడ్జి కొంచెం దిమ్మ కదిలి ముందుకు పోయింది వాళ్ళకి. ఆల్రెడీ ప్రాణాల మీద ఆశలోవేగా ఉంటే ఉన్నాం పోతే పోయినా అన్నట్టుగా ఉంది వాళ్ళకి గుండె ధైర్యం. మీరు కనిపించిన తర్వాత తాడు పట్టుకుని మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఒక ఆశ వచ్చిందా వీళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా కాపాడతారని? మేము ఆడికి బోతాలకు వాళ్ళ ధైర్యం వచ్చింది మేడం, మేము బోతాలకు వాళ్ళ ధైర్యం వచ్చి మమ్మల్ని చూసింది ఆటేసుకుని ఏడ్చారు. నేను బ్యాటరీ పట్టుకొని ముందు నేను నడతాను, నా వెనకీ అంతా పట్టుకొని వచ్చి ఆ చెట్టుకు తాడు కట్టి తాపొక్కని జేసీపీ ఎక్కించుకొని ఆ కవర్లు ఉన్నాయి బట్టలు ఉన్నాయి అన్నీ తీసుకొని లాస్ట్కి ఉపేంద్ర నేను జవహర్లాల్ అందరిని పంపించినాక లాస్ట్కి మేము ముగ్గురు ఎక్కి తాడిప్పుకొని వచ్చి జేసీబీ ఎక్కి లాగించుకొని బయటకు వచ్చాను. వాళ్ళు మమ్మల్ని చూసి అవాక్కయ్యారు, అసలు మీరెట్టొచ్చారు, మేమే ప్రమాదంలో ఉంటే అసలు మీరెట్టొచ్చారని మమ్మల్ని స్టన్ అయ్యారు వాళ్ళు. కానీ దీని వెనక ఏం జరిగిందో ఇప్పుడు వీళ్ళు చెప్తూ ఉంటే అర్థమవుతుంది. సో ఎంతమంది అన్సంగ్ హీరోస్ ఇలాంటి ఎన్ని ఇన్సిడెంట్స్, ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది అంతే, ఆలోచనని ముందుకు తీసుకెళ్లి కార్యరూపంలో పెట్టి దాన్ని సత్ఫలితం తెచ్చుకొచ్చేలాగా చేయగలిగిన వాళ్ళు వెనక ఉండాలి. ఎవరి పనులు వాళ్ళు చేసిన మేడం దొరికారు? మినిమం 14-15 జేసీపీలు ఉన్నాయి మేడం, ఒక్కళ్ళు కూడా సహకరించాలి, ఒక్కళ్ళు మొండి ధైర్యంతో ముందుకు వచ్చి వాళ్ళని కాపాడదాం. అంతేగా, అది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అన్నయ్య ఒక్కడే ఒక్క మనిషి ఇట్లా సంగతి అన్న అంటే ఏ సీనన్న కోసం నేను ఏదైనా చేయగలుగుతా, నా బండి 36 లక్షలు పోతే పోయింది, వెనక్కి ఒత్తి వచ్చింది. ప్రజలు మీరు అందరం సహకరించుదాం, నేను ముందడిగేస్తా, నాతో పాటు మీరు సహకరించండి, వాళ్ళని కాపాడాలి.
వస్తే నా బండి సేపుకి వస్తే వచ్చింది, బాణాలు ముఖ్యం, ఈ బండి కాకపోతే ఇంకోటి కొంటా. సుభాన్ ఖాన్ జీ మైక్ లే లీజియే ఎక్ బార్. అది నేనే ఏ లోక్ థోడా బహుత్ జాన్ పహచానే వాలే వో గావ్ వాలే ఆప్ లోగోన్ కో బిల్కుల్ యహాన్ కా నహీ హై ఔర్ ఉస్కే సాథ్ కుచ్ యే భీ నహీ హై లేనా దేనా నహీ హై. హాన్ లేనా దేనా భీ నహీ హై. క్యా క్యా ఆప్కా మన్ మే క్యా హై సర్? యే సోచా థా ఇన్సాన్ హై, ఇన్సే కిసీ కీ జాన్ బచ్ జాతా అచ్చా హై, మేరా ఏక్ ఆద్మీ గయా తో వహ టెన్షన్ నహీ. మగర్ నా ఇత్నా దూర్ పే హై ఆప్కా బాల్ బచ్చా హై పాపా ఉస్ టైం నహీ సోచా థా జీ, నహీ సోచా బస్ నహీ సోచా జీ. హాన్ అగర్ పూచ్ హువా తో బోలూం కా? గయా తో గయా, టెన్షన్ నహీ జీ. అబ్ క్యా కరే జీ, అబ్ నో ఆద్మీ కో భీ దేఖనా పడతా. హాన్ జీ, అగర్ లేక ఆ గయా తో బహుత్ అచ్చీ బాత్ హై. సో ఈ మొత్తం ఎపిసోడ్ లో జేసీబీ ఓనర్ గారు ఇనిషియేషన్ తీసుకోవడము, అన్నయ్య ధైర్యం గైడెన్స్ ఇవ్వడము, ప్లాన్ చేయడము, దారి చూపించిండు, ఫస్ట్ ట్రై చేసి ఆయన వెనక్కి వెళ్ళలేదు, అందుకే వీళ్ళంతా ముందుకు వచ్చారు. అన్నయ్య వెనకెళ్ళు, రెండు సార్లు ముందుకు చూపించిండు, డ్రైవర్ని తీసుకుని ముందు అన్నయ్య పోయిండు, అన్నయ్య తర్వాత ఇద్దరు పెద్ద మనుషులు ఎక్కారు, వాళ్ళ వల్ల కూడా కాలేదు. లాస్ట్ కి నువ్వు ఎట్టి చేసేనా ఒక అర్ధగంట ఈ మొత్తం ఆపరేషన్ పూర్తయ్యేసరికి బయటికి రావడానికి 11:20 11 భావ నుంచి అర్ధరాత్రి అయిపోయింది, 11:20 బయటకు వచ్చి ఇట్లా వచ్చారు. నేను ఆ ప్రజలలో నిలబడి ఉన్నా, జనాల్లో నిలబడి ఉంటే మీద పడి అందరూ ఏడిచారు. మీద పడి ఏడిచిన తర్వాత సరే ఓకే అందరూ మేమైతే అప్పుడు ఎమోషనల్ మూమెంట్ లో ఈ మీడియా ముందు కూర్చొని ఇప్పుడు చెప్తున్నా కానీ అప్పుడు మాకు ఈ ఆలోచన ఫోటోలు దిగాలని, సెల్ఫీ దిగాలని, లేకపోతే ఈ మీడియా ముందు మాట్లాడాల్సి వస్తుందని మాకు ఎటువంటి ఆలోచన లేదు. మాకు అలాంటప్పుడు మీకు ఎట్లా అనిపించండి? వాళ్ళు మీ వాళ్ళు మీద పడి ఏడిచారు, నేను ఏడిచిన, మీరు ఇసులు చూడొచ్చు, నాది కూడా చూడొచ్చు, కనపడుతుంది ఇప్పటికీ. మీ కళ్ళు చెమరుస్తున్నాయి, మీరు మాట్లాడుతుంటే మీ గొంతు గద్గదం అవుతుంది. ఇక సరే ఎటువంటి వెళ్ళిపోయారు. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు డ్రైవర్కి కానీ వీళ్ళకి ఎవరికైనా ఏదైనా జరిగితే నాదే ఆమెను తీసుకొని పంపించారు. అదే ప్రమాదంలో వీళ్ళకి ఏదైనా జరిగింటే నేను చేరుకోవాల్సి వచ్చింది. మిమ్మల్ని ప్రభుత్వం అంతా పోలీసు వారు కానీ మీడియా వీళ్ళందరూ చూస్తుండగా వాళ్ళు చేయలేని పని నేను వ్యక్తిగా చేయకూడదు కదా సార్, ముందుకు వెళ్ళకూడదు కదా, ట్రూ, అది తప్పు కదా, వాస్తవంగా కూడా అది తప్పు కదా. ఆ పని జేసీబీ కొట్టుకుపోవడం తర్వాత అది చట్టానికి విరుద్ధం అవుతుంది సార్, చట్టానికి విరుద్ధం అవుతుంది కదా. ఆ నిర్ణయం చాలా పెద్ద, కానీ నాకు తెల్లారి కానీ తెలిసింది ఆ దరిదాపు 100 గ్రామాలకి సిటీతో సంబంధం ఉన్న రోడ్డు అది బ్రిడ్జి తెగిపోయింది. తెగిపోయింది, జనాలందరూ ఎక్కడ అటు ఇటు ఇటు అక్కడ నిలబడి ఉన్నారు. 6 గంటలకు వెళ్ళేసి డ్రైవర్ని లేపి తీసపోయే రోడ్డు కారు, కనీసం కారు, ఆటో, మనుషులు నడిచిపోయేటట్టు దారి చేపించారు. మీకు ఎన్ని జేసీబీలు ఉన్నాయి? ఒకటే సార్, జేసీబీలు రెండు ఉన్నాయి, ఒక పుక్లైన్ ఉంది. పుక్లైనర్? ఆ పుక్లైనర్. సో ఇప్పుడు అదే మీకు జీవనాధారం? అంతే సార్. మరి అదే పోతే? అదే పోతే అంతే కదా సార్, అందులో దాని మీద ఈఎంఐ కదా సార్, అసలు ఆలోచన కూడా మేము చేయలేదు. భయపడేటోళ్ళం కదా, మాకు ఆలోచన లేదు కదా, అట్లా తీసుకొచ్చినాం సరే తీసుకొచ్చినాం. అదైపోయి తెల్లారు కూడా మళ్ళీ ఆ రోడ్డు చూపాడు, అది కూడా విజువల్స్ చూడండి, మొత్తం రోడ్డు మధ్యాహ్నం అంటే నీళ్లు బండ్లోకి పోయినాయి. ఈయనకే తెలియాలి నీళ్ళు పోయింది, నాకు తెలీదు, డ్రైవర్ ఈయనే కదా, ఈయనకు తెలియాలి, ఈయన నాకు చెప్పలేదు. మళ్ళీ రెండింటి దాకా రోడ్డు మొత్తం నేనే పని చేయించా. 9 మంది ప్రాణాలని ఎలా కాపాడారు, మీరు అన్సంగ్ హీరోలుగా ఎలా స్ఫూర్తి ప్రదాతలుగా మారారు అనేది మా ప్రేక్షకులతోటి షేర్ చేసుకునేందుకు. నీలో ధైర్యం ఉంటే మన ఊరి వారికి కష్టం ఎందుకు వస్తుంది? నీలో సాహసమే ఉంటే కష్టం మన కాలనీ కాంపౌండ్లోకి ఎందుకు వస్తుంది? ఎస్, ధైర్యమే, ఆ సాహసమే, ఆ తెగువే పాలేరు సంఘటనలో 9 మంది ప్రాణాలు కాపాడిందని ఈ సందర్భంగా మనం మళ్ళీ చెప్పుకోవాలి. తెలంగాణ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్కి బెంచ్ మార్క్, హీరో నంబర్ వన్ అన్న ఖ్యాతికి మరింత వన్నె తెస్తున్నారు తెలంగాణ పోలీసులు. విధి నిర్వహణతో పాటు మానవత్వాన్ని చాటుకున్న సిరోల్ ఎస్ఐ చింతపల్లి నగేష్ సాహసానికి అంతా సాల్యూట్ చేయాల్సిందే. అదే రకంగా యూనిఫామ్ కి వన్నె తెచ్చిన మరొక పోలీస్ ఆఫీసర్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. పోలీస్ అంటే లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు, ప్రజల ధన మాన ప్రాణాలని కూడా కాపాడే ఒక రక్షకుడు.
కోసం వరద ప్రకోపానికి బయటకు వచ్చేందుకు ఎవ్వరూ సాహసించలేదు. అలాంటి సమయంలో ఒక డీసీఎం వ్యాన్ వరదల్లో చిక్కుకుపోయింది. చిమ్మ చీకట్లో తమను రక్షించేవారెవరో తెలియని అత్యంత దీనమైన పరిస్థితి ఆ బాధితులది. తెల్లారేలోపు తమ బతుకులెక్కడ తెల్లారిపోతాయోననే ఆందోళన వారిని వెంటాడుతోంది. సరిగ్గా అదే సమయంలో వారి పాలిట దేవుడిలా మారారు సిఐ సర్వయ్య. తాళ్ల సహాయంతో వారి దగ్గరికి వెళ్లి నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. వరద నీటిలో చిక్కుకున్న ఐదుగురిలో నలుగురిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. వరదల కారణంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల ఆకలిని తీర్చి గొప్ప మనసును చాటుకున్నారు సిఐలు సర్వయ్య, దేవేందర్. అన్డౌటెడ్లీ ఎస్ఐ చింతపల్లి నగేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నగేష్ గారు, డ్యూటీ, ఆనర్, కంపాషన్ అన్నారు, ఈ మూడింటిని మీరు సమపాడలో మీలో మీరు పుణికిపుచ్చుకున్నారు. అందుకే అక్కడ మీరు విధి నిర్వహణలో ఎంత సమయస్ఫూర్తితో, అంటే మీ డిసిషన్ మేకింగ్ కూడా చాలా స్పష్టంగా అక్కడ కనిపించింది. మీరు చెప్పారు పురుషులంటే వాళ్ళు స్ట్రాంగ్ అని ఉంటారు ఫిజికలీ, కాబట్టి ద వే యూ చోజ్, అంటే మీ డెసిషన్ మేకింగ్ అనేది అక్కడ చాలా కీ రోల్ ప్లే చేసింది. సో ఎగ్జాక్ట్ ఈ మొత్తం ఎపిసోడ్లో వాట్ ఇజ్ యూ అండర్గో? శనివారం రోజు రాత్రి మేడం, మొత్తం వర్షం వస్తుంది. మా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ సార్, కేకన్ గారి ఆదేశాల మేరకు అందరం కూడా ఎవరి పోలీస్ స్టేషన్ పరిధిలో అందరం కూడా నైటు పెట్రోలింగ్ చేసుకుంటూ ఉంటున్నాం. అదే రోజు నైటు నేను కూడా నా వెహికల్లో పెట్రోలింగ్లో ఉన్నాం. నా పిఎస్ లిమిట్స్ అనేది పూర్తిగా చుట్టూ ఎటు కూడా దాటే పరిస్థితి లేదు మేడం. అటువంటి సమయంలో 4 గంటలప్పుడు సడన్గా ఎస్పీ సార్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఈ మరిపేడ లిమిట్స్లో ఉన్నటువంటి సీతారాం తండ అనేది మొత్తం ఆకేరువాగు ఆ పైన ఉన్న 3 చెరువులు తెగిపోయి ఆ తండ మునిగిపోయే పరిస్థితి ఉంది, అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది మేడం. నాకు అక్క నేనున్న విలేజ్ నుండి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు ఒక 15-16 కిలోమీటర్లు ఉంటుంది మేడం. 15-16 కిలోమీటర్లు వెళ్ళడానికి నాకు దాదాపు 45 మినిట్స్ పట్టింది. జోరున వర్షం మేడం, అదంతా ఇప్పుడు వర్షం లేని విజువల్స్ మేడం. ఆ రోజు టైం 4 అవుతుంది, వర్షం ఎప్పుడు అలా చూడలేదు మేడం. కొండ అసలు గుమ్మరిచ్చినట్టు, క్లౌడ్ బ్లాస్ట్ అయినట్టుగా వర్షం ఒక్కసారి మీద పడితే ఎట్లా ఉంటుందో ఆ రీతిలో వర్షం మీద పడుతుంది. మీ అంత దూరంలో ఉన్న వాళ్ళు కూడా మనకి కంటికి కనపడని పరిస్థితి మేడం. మా దగ్గర ఒక చెరువు తెగింది, ఆ తెగిన చెరువులోంచే మేము రావటం జరిగింది మేడం. నాతో పాటు 2 సిబ్బంది మాత్రమే ఉన్నారు, డ్రైవర్ ఉన్నాడు. ఇక ఫస్ట్ అయితే ముందు సీతారాం తండ మునిగిపోయింది. అసలు తండ వరదల్లో మునిగిపోవటం ఏంది, ఇది ఎప్పుడు వినలేదు. ఒక ఊరు నీళ్ళల్లోకి వరద వచ్చింది, మనకి దర్వాజాల వరకు నీళ్ళు వచ్చేసినాయి. ఎవరు పబ్లిక్ వాళ్ళు నిదట్లో దాదాపుగా ఒక్కసారిగా ఫ్లోటింగ్ అనేది 3 గంటల నుండి స్టార్ట్ అయిపోయింది మేడం. అంటే మీకు ఫోన్ చేసి ఎస్పీ గారు చెప్పినప్పుడు ఎస్పీ గారు ఆ టైంలో మీరు ఒకటి ఇమాజిన్ చేసుకుని ఉంటారు ఏ స్థాయిలో మునిగిపోయింది, ఏ స్థాయిలో ప్రాక్టికల్ గా మీరు చూసినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక్కసారి చూసి సిచ్యువేషన్ మొత్తం ఒక్కసారి మళ్ళీ ఫోన్ ద్వారా నాకు తెలియజేయండి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది మేడం. ఆ సమయంలో ఇక నేను ఏం ఆలోచించలేదు, ఇమీడియట్ ముందు హైవే ఎక్కాలి. హైవే ఎక్కాలంటే దాదాపు నాకు హైవే వచ్చేసి 10 కేఎం ఉంది కానీ మేడం, 10 కేఎం దాటానికి నేను చాలా ఆ చెరువు కట్ట దిగి మోదుగుడెం దగ్గర చెరువు కట్ట దిగి 4 మినిట్స్లో మొత్తం వరద లోపలికి వస్తుంది. కాబట్టి ఏం ప్రమాదం లేదు, అక్కడ విలేజర్స్తో మాట్లాడి వాళ్ళని సెట్ చేసి వెంటనే ఆ చెరువు నేను రోడ్డు దాటేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది మేడం. అరౌండ్ ఆడికి వెళ్ళేసరికల్లా 4:45 అయింది, తెల్లారుజామున 4:45. అక్కడ ఏం కనపడట్లేదు మేడం. రోడ్డు మీద నుండి చూస్తే ఆ బ్రిడ్జి కాడి నుండి దాదాపుగా అటు ఇటు మెయిన్ రోడ్డుకి 1/2 కేఎం ఫ్లోటింగ్ వాటర్ వెళ్ళిపోతుంది, 1/2 కేఎం డిస్టెన్స్ ఫ్లోటింగ్ ఉంది. అక్కడ నుండి చూస్తే ఏరే రూట్ ఉంది, బై రోడ్ ఉంది విలేజ్లోకి వెళ్ళాలంటే అని అక్కడున్న వాళ్ళు ఎవరో చెప్తున్నారు మేడం. ఆ తండాన్ని చూద్దాం ఫస్ట్, అసలు తండ ఎట్టుంది, కనపడుతుందా లేదా అని చెప్పేసి బై రోడ్ తీసుకుంటాం మేడం. బై రోడ్ తీసుకుంటే ఎటు దాటాలో తెలియదు, మొత్తం ఒరిపోలాలి మేడం. ఒరిపోలాలంటే కాళ్ళు దిగబడిపోతాయి, నడుములోతు నీళ్లు. వాళ్ళ దగ్గర పోవడం దాదాపు 800 మీటర్స్ నుండి 1 కేఎం ఉంటుంది మేడం ఆ తండాకి. వెంటనే అక్కడ నుండి నేను మా సిబ్బందితో ముందు తండాన్ని చూద్దామని లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. దిగబడుతుంది, కింద పడుతున్నాం, కోసపోతున్నాయి, కింద గాజు బెంకులు రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ముందు వాళ్ళు అసలు ఎట్లా ఉన్నారు, లోపల ఉన్నారా, పైకి డాబా ఎక్కారని చెప్పేసి వెళ్దామని చెప్పేసి ఒక 200-300 మీటర్స్ అట్టే నీళ్ళల్లో నడుచుకుంటూ పోతున్న తర్వాత కొంచెం ఒక ఒడ్డు కనపడింది మేడం. కొంత అది అప్పులో ఉంటుంది, అక్కడ పెద్ద 4-5 బండరాళ్ళు ఉంటాయి, కొంచెం అప్పు అవుపడింది వాళ్ళకి. మాకు ఇక జస్ట్ ఒక 100 మీటర్స్ తండా కనపడుతుంది. అక్కడ నుండి 8 ఫీట్స్ దాకా ఫ్లోటింగ్ ఉంది, మొత్తం వాళ్ళందరినీ ముందు పైకి ఉండమని చెప్పేసి వాళ్ళని అలర్ట్ చేసి గట్టిగా అరిసి కేకల ద్వారా అరిసి అలర్ట్ చేసి మళ్ళీ మెయిన్ దిగితే పోయే పరిస్థితి లేదు. మా బండిలో సారి సూచనల మేరకు రోపు, ట్యూబు, లైఫ్ జాకెట్స్ 2 ఉన్నాయి. వెంటనే లైఫ్ జాకెట్స్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి ఇక రోప్ ఒకటే ఉంది మేడం, అది కడితే ఒక రోపు సరిపోయే పరిస్థితి లేదు, డబల్ రోప్ వేయాలి.
అదేమన్నా తెగితే ఇబ్బంది అయిద్దని ఆలోచన. మళ్ళీ రోప్ కోసం బయటకు వస్తుంది. అప్పుడు విలేజర్స్ ఒక నలుగురు ఆ వరద వచ్చే క్రమంలో అడావుడు అడావుడిగా బయటకు వచ్చారు. ఆ నలుగురు బిక్కు బిక్కు అనుకుంటూ ఎవరు వస్తారు మమ్మల్ని ఎవరు కాపాడతారు అనే వాళ్ళు రోడ్డు మీద ఇంకా వాళ్ళు చాలా డిస్టెన్స్లో ఉంటారు. మేము వచ్చినామని తెలుసుకొని పోలీసు వచ్చింది, సో వాళ్ళు ఎట్టయినా మమ్మల్ని కాపాడతారు, పోలీసు వచ్చింది కాబట్టి మాకు ధైర్యం అని చెప్పేసి వాళ్ళు పరుగు పరుగున వస్తుంటారు. ఈ సిచ్యువేషన్ మొత్తం అసలు వర్షం పడుతుంది, ఫోన్లు తీసే పరిస్థితి లేదు, ఎవరికి కమ్యూనికేట్ చేసే పరిస్థితి లేదు. సరే ఈ సిచ్యువేషన్ సారు చెప్తాను, నేను బండి ఎక్కుతుంటే సార్ మీరు వెళ్ళొద్దు అనేసి వాళ్ళు వచ్చి నన్ను వెళ్ళట్లేదు, నేను ఫోన్ మాట్లాడి సారే చెప్తా విషయం అని చెప్తుంటే కూడా నన్ను వెళ్ళొద్దని చెప్పేసి అడ్డం పడి మీరు వెళ్తే మేమంతా చచ్చిపోతాం, మమ్మల్ని కాపాడేవాళ్ళు ఎవరూ లేరేగా. మనం చూసి వాళ్ళకి ధైర్యం వచ్చింది అలాంటిదా, ఇక పోలీసు వచ్చిందంటే వాళ్ళకి ధైర్యం అంతే. ఇక పోనీయట్లేదు, కాదు బాబు మా సార్కి ఇష్టం చెప్తా, ఇది పో మనం దాటి చేసే ప్రయత్నం చేసేది లేదు, ఎందుకంటే దాదాపు 10 feet 8 feet ఫ్లోటింగ్ ఉంది, దీనికి పడవలు కావాలి, ఇష్టం చెప్దాం సార్కి అని చెప్పేసి వెంటనే సార్కి కమ్యూనికేట్ చేసాం మేడం. అప్పుడే 6:30 7 అవుతుంది, ఇదంతా మొత్తం గ్యాదర్ చేసుకొని ఇటు చేసుకొని అటు వాటికి నడవటానికి దాదాపు మనకి లోపల పోవటానికి ఆ నీళ్ళలో వరదలో పోవటానికే టైం పడుతుంది, వర్షం పూర్ణ వర్షం పడుతుంది, అది కంటికి కనపడే పరిస్థితి లేదు. సారికి చెప్పి సార్ ఇది తప్పనిసరిగా మనకి పడవలు కావాలో బోట్స్ మనం రోప్ సహాయంతో కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు, ఎందుకు పొయ్యే దారి తక్కువ ఫ్లోటింగ్ ఉంది మేడం, తండాలో ఎక్కువ ఉంది, అది అటు తండాకెళ్ళి వాగు సమీపం దగ్గర ఉంటుంది, తండాకెళ్ళి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, తండ బాగా హెవీ ఫ్లోటింగ్ అని చెప్తే సార్ వెంటనే మా ఎస్పీ గారు దగ్గరలో ఉన్న ములుగు నుండి ఒక 2 బోట్లు వరంగల్కి 2 బోట్లు మాట్లాడారు, కానీ అవి వచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ మహబాద్ దగ్గర కమ్ జామలపల్లి దగ్గర ఆఖరి బ్రిడ్జ్ మొత్తం బ్రిడ్జ్ మీద నుండి పోతున్నాయి, అవి వచ్చే పరిస్థితి లేదు, అసలు అక్కడ ఉన్న ప్లేస్కి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఇక నేను ఎలానో తెల్లారుజామున రీచ్ అయినా నేను వెనక్కిపోయే పరిస్థితి లేదు మేడం. నేను ఎప్పుడైతే శనివారం రోజు లేచిందో మళ్ళీ మండే రోజు మధ్యాహ్నమే బ్రష్ చేసుకొని తినడం జరిగింది. అప్పటిదో 2-3 రోజులు అసలు నిద్రలేదు ఏం లేదు. అలా ఇక నేను రావటం వరకే బోట్లు కూడా రీచ్ అవ్వలేని బోట్లు కూడా రీచ్ లేవు మేడం. వెంటనే విలేజ్లో ఇంకొక కొంచెం ఒడ్డునున్న విలేజ్లో పోయి ఒక 8 రోపులు ఉంటాయి, 8 రోపులు ఆల్రెడీ ప్రవాహం కాడికి వచ్చిన లారీలు ఒక 2-3 లారీలు వచ్చి ఆగి ఉన్నాయి. అటు నుండి రోడ్డు లారీల మీద రోపులు ఉంటాయి మేడం, ఆ రోపులు తీసుకున్నాం. ఇప్పుడు ఆ విజువల్స్లో కనిపిస్తున్న రోప్స్ కట్టి పట్టి తీసుకొస్తున్నదే సార్? అవేనా? అవును సార్. ఓకే, ఆ రోపులు తీసుకున్నాం. తర్వాత వెంటనే ఒక 9 వరకు ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఒక 3 కానిస్టేబుల్ వచ్చారు ఫైర్ డిపార్ట్మెంట్ నుండి. వాళ్ళ దగ్గర లైఫ్ జాకెట్స్ ఒక 4-5 వచ్చినాయి. అయ్యేసుకొని వాళ్ళు మేము కలిసి దగ్గరలో కరెంట్ స్తంభం ఉంది మేడం, కరెంట్ స్తంభం అప్పుడు 9 వరకు ఏమవుతుంది కొంచెం ఫ్లోటింగ్ తగ్గింది మేడం. ఈ సేమ్ ఇక 8 కిలోమీటర్లు వరి పొలాల్లో నడుచుకుంటూ పోవటం అనేది పెద్ద రిస్క్తోనే ఉన్నది. అప్పటికి నీళ్ళు ఉన్నాయి, కింద అసలు ఏముందో తెలియదు, బాయిలు ఉన్నాయో తెలియదు, ఏమున్నాయో తెలియదు, అసలు మనకి కంటికి కూడా ఊపడట్లేదు, వర్షం పడుతూనే ఉంది. 10కి వర్షం ఆగిపోయింది మేడం, మార్నింగ్ 10కి వర్షం ఆగిపోయింది. ఈ వర్షం ఆగిపోయిన తర్వాత కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గడం మొదలైంది. ఈ లోపల మేము తగ్గిద్దని మనం వర్షం తగ్గిద్దని ఎవరు గ్రహించాం మాకే వాళ్ళని అప్పటికే వాళ్ళు అక్కడ నుండి తాండావాసులు వాళ్ళు ఎట్టుంటుందంటే మీరు ఒక్కసారిగా ఇక మమ్మల్ని కాపాడండి వాళ్ళు గోళ. అదొక విషాదకరమైన సంఘటన, అంటే భయంకరమైన దానికంటే బాధాకరమైనది విషాదకరమైనది, వాళ్ళు ఎలా అయినా మనం కాపాడాలి. ఇక అదొక్కటే మనకు ఉంది. వెంటనే ఇక కరెంట్ స్తంభం లక్కీగా మాకు ఒక కరెంట్ స్తంభం అది గట్టిగా ఉంటాం, ఇటు ఒడ్డు మీద ఉన్న రాయికి కట్టి తాడు కట్టి ఆ కరెంట్ స్తంభానికి కట్టి ఫస్ట్ ఒకటి కట్టడానికి పోతుంటే కింద కాళ్ళు నిలబడే పరిస్థితి లేదు అప్లోటింగ్కి. ఇక్కడ కట్టింది ఒక 100 మీటర్స్ వరకు వెళ్ళబోతుంది, మళ్ళీ లాగేసి మళ్ళీ ట్యూబ్ వేసుకొని నడుముకి తాడు కట్టుకొని మళ్ళీ పోయి అటుపక్క వాటర్ ట్యాంక్ ఒకటి ఉంది, ఆ వాటర్ ట్యాంక్కి రోపు కట్టేసి మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాం మేడం. అటు చూస్తుంటే ఫ్లోటింగ్ తగ్గుతుంది, కానీ తాండాలో ఫ్లోటింగ్ ఉంది. ఈ ఫ్లోటింగ్ తగ్గుతుంది, అప్పటికే సరే ఫ్లోటింగ్ తగ్గుతుంది, ముందు మనం తాండాలోకి వెళ్దామని చెప్పేసి ఉద్దేశంతో లోపలికి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి ఎవరుంటే వాళ్ళందరినీ ఇక కొంతమంది మెట్ల మీద కూర్చున్న వాళ్ళందరినీ ఒడ్డుకు చేర్చున్నాం మేడం. ప్రజెంట్ అయితే వాళ్ళు తినడానికి ఏదో ఒకటి కావాలని చెప్పేసి వాళ్ళకి ఉప్మా చేసి పంపించేసి పైన తినుడు ఈ ఫ్లోటింగ్ తగ్గుతుందనే ధైర్యంతో ఉండి వాళ్ళకి పెట్టి ఇక చిన్న చిన్నగా ఒక్కొక్కరిని అక్కడి నుండి తీసుకుంటూ ఫస్ట్ గొర్రెలు మేకలు కూడా కొన్ని అయితే పోయినాయి, ఎవరికో ఒక 5-6 మేకలు తప్ప ఇంకెవరికి ఏమీ లేవు మేడం. ఆస్తి నష్టం జరిగిపోయింది, ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు. మా సార్ చెప్తుండు ఎటువంటి ప్రాణ నష్టం జరగద్దు, జాగ్రత్తగా తీసుకురావాలా, వాళ్ళని జాగ్రత్తగా కాపాడాలా, ఇట్లు పడవలు వచ్చే పరిస్థితి లేదు, అవసరమైతే చేపరైనా చెప్పిద్దాం నేను కమ్యూనికేట్ చేస్తానే సారు ఎస్పీ సార్ అంత ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకెలా ఉంటే
ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్న ఆ తండాకేనా ముఖ్యమంత్రి విజిట్ చేశారు? అవును సార్, ఆ తండాకే సార్ విజిట్ చేశారు. ఓకే, ఇక అసలు వాళ్ళకి దారి లేదు సార్, మొత్తం మునిగిపోయింది మొత్తం. తర్వాత సన్ సైడ్ లెవెల్ దా 10 ఫీట్స్ వాటర్ ఫ్లోటింగ్ ఉన్నాయి మొత్తం. ఓకే, వాళ్ళకి బియ్యం ఒక తినడానికి బియ్యం లేవు, ఏం లేవు, కట్టుబట్టలతో పైకెక్కారు. దీప్తి సార్ చాలా వినమ్రంగా శాంతంగా చెప్తున్నారు, కానీ హిస్టారికల్ రైన్ఫాల్ ఆ రోజు 47 సెంటీమీటర్స్, ఆయన అంటున్నట్టు 10 అడుగుల దూరంలో మనిషి కనిపించట్లేదంటే నిజంగానే జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్ని, సోకాల్డ్ విజువల్స్ అన్ని కాస్త తెరిపినిచ్చాక, అప్పుడు మీడియా మాత్రం ఎక్కడికి వెళ్ళగలుగుతుంది ఆ పరిస్థితుల్లో? తెరిపినిచ్చాక విజువల్స్ చూస్తున్నారు మీరు, కానీ ఆయన ఆ కండిషన్లో వెళ్ళారు అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి ఎలాంటి టఫ్ సిచ్యువేషన్లో టాస్క్ తీసుకుని ముందుకెళ్లారు ఎస్ఐ గారు. అలాంటి వర్షం అయితే నేనైతే ఎప్పుడు గతంలో చూడలేదు సార్. ఓకే, ఆ సిచ్యువేషన్ అట్టుంది. ఓకే, అంటే మీకు భయం ఏలేదా? మరి ఆర్డర్స్ అంటే ఉన్నాయి సరే, ఎస్పీ గారు ఆర్డర్స్ ఇచ్చారు, సరే సిఐ గారు ఆర్డర్స్ ఇస్తారు, భయం ఏలేదా? ఎట్లా ఏంటి? భయం అనేది ఏమి లేదు సార్. మీ విధి నిర్వహణలో భాగంగా మీరు ఇలాంటివి చాలా చేసి ఉండొచ్చు, కానీ హౌ డిఫరెంట్ వాజ్ దిస్? అంటే రకరకాల రెస్క్యూల్లో పాల్గొనుండొచ్చు, ఎంతో మందిని మీ లైఫ్ టైం లో చూసి ఉంటారు కదా ఇలాంటి సిచువేషన్. టోటలీ డిఫరెంట్, చాలా డిఫరెంట్ మేడం. ఈ సిచువేషన్ ఫస్ట్ టైం చూసినాం, కానీ మన ముందు వరకు ఒక 100 to 120 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా నిరుపేదలు, వాళ్ళు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఆ టైంలో మనం వాళ్ళని ఇక కాపాడకపోతే మన పోలీసు కర్తవ్యం ఏముంటుంది మేడం? మన పోలీస్ కర్తవ్యమే మెయిన్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు కంటెంటెడ్గా ఫీల్ అయ్యారా, ప్రౌడ్గా ఫీల్ అయ్యారా? బాధ్యతగా ఫీల్ అయ్యాం మేడం, చాలా హ్యాపీగా అనిపించింది అంతే. వాళ్ళని మనం నా కర్తవ్యాన్ని, నా యొక్క పోలీస్ కర్తవ్యాన్ని నేను నిర్వహించిన అనే బాధ్యతగా ఫీల్ అయ్యాను. సాధారణంగా పోలీస్ యూనిఫామ్ ధరిస్తే గర్వంగా ఫీల్ అవుతాం, అలాంటిది యూనిఫామే మీరు ధరించినందుకు చాలా గర్వంగా ఫీల్ అయ్యే సందర్భాల్లో ఖచ్చితంగా ఇదొకటి. సర్వే గారు, యూఆర్ ప్రౌడ్ టు హ్యావ్ యూ ఆల్సో హియర్ అండి. అంటే ఈ విలయం గురించి చూస్తూనే ఉన్నాం, రోజు మేము రిపోర్ట్ చేస్తూనే ఉన్నాము వరద బీభత్సం ఎలా ఉంది ఏంటి అని, కానీ ఆ దృశ్యాలు ఎన్నిసార్లు చూసినా ఒళ్ళు గగ్గురు పొడిచేలాగా అనిపిస్తూ ఉన్నాయి. దూరం నుంచి చూస్తున్న మాకే అలా ఉంటే, ప్రత్యక్షంగా మీరు విట్నెస్ చేశారు, రంగంలోకి దిగి మీరు చాలా రెస్క్యూ ఆపరేషన్ చేశారు అక్కడ. సో ఆ టైంలో మీకేమనిపించింది సర్వే గారు? మేడం, నా 15 ఇయర్స్ సర్వీస్ లోపల ఫస్ట్ టైం ఇంత విపత్కర పరిస్థితి ఫస్ట్ టైం చూసినాను. చాలా గుండె గుబురుకి వచ్చేటువంటి విషయం. ఆగస్టు 31 నైట్ శనివారం నైట్ 11 o'clock డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్ళాను. ఆ 11 o'clock ఎస్పీ సార్ కాల్ చేశాడు, సర్వే కేశాంధ్రం లోపల మొత్తం జల దిగ్బంధం అయ్యి ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయంట, మీరు అర్జెంటుగా వెళ్ళాలని చెప్పడం జరిగింది. వెంటనే నేను మా డ్రైవర్ని పిలుచుకున్నా, సంపద అని డ్రైవర్, ఇద్దరం కలిసి మా బాధకు వెళ్ళాలి. మా ఎస్ఐ గారితో మాట్లాడి, కేశాంధ్రం ఎస్ఐ గారితో, ఎస్ఐ గారు మరి ఇట్లా పరిస్థితి అక్కడ ఎట్లా ఉందంటే వాటర్ అయితే వస్తుంది సార్ ఇళ్ళలోకి, మొత్తం నల్లమూలలో ఎటునుంచెల్లి వచ్చే పరిస్థితి లేదు. మా అబ్బాయిని చెల్లి రెండు దారులు ఉంటాయి సార్, ఒకటి ఈదుల పూసపల్లి, ఇంకోటి తాళ్ళపూసపల్లి చెప్పడం జరిగింది. అది ఈదుల తాళ్ళపూసపల్లి కంప్లీట్ రోడ్డు బ్లాక్ అయిపోయింది, వచ్చే పరిస్థితి లేదు సార్, మరి మీరు జాగ్రత్తగా రండి సార్ అని చెప్తే, నేను ఇంకొక రూట్ ఉంటుంది అది ఈదుల పూసపల్లి రూటు. వెంటనే మా డ్రైవర్, నేను పెట్రో కార్ పోలీస్ వెహికల్ ఎక్కాము. ఎక్కిన తర్వాత డ్రైవర్ని అడిగిన, సంపత్ నీకు స్విమ్మింగ్ వచ్చా అంటే వచ్చు సార్ అన్నాడు. నేను కూడా డైలీ రెగ్యులర్గా స్విమ్మింగ్ చేస్తాను మున్నేరు నదిలో, అది నాకు ప్రాక్టీస్ కాబట్టి నాకు కూడా స్విమ్మింగ్ వచ్చు, డ్రైవర్ స్విమ్మింగ్ వచ్చు, ఎట్లయినా పర్లేదు మన ఇద్దరం డేర్ చేసి వెళ్ళాలని వెళ్తున్నాం. మాబా టౌన్ దాటి ఒక జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళగానే అక్కడ పిఎస్ఆర్ గార్డెన్ దగ్గర నుంచి వెళ్ళి రోడ్డు నుంచి ఒక నది ప్రవహిస్తుంది, అప్పటికే మున్నేరుకు దగ్గరలో ఉంటుంది. ఆ నది నుంచి వెళ్ళి ఫుల్ వాటర్ వస్తుంది, అయినా కూడా పర్లేదు, డ్రైవర్కి స్విమ్మింగ్ వచ్చు, నాకు స్విమ్మింగ్ వచ్చు, డేర్ చేసినాం. కొద్ది దూరం పోగానే బండి షేక్ అవుతుంది, ఫుల్ వరద వస్తుంది, అయినా పర్లేదు ఫస్ట్ గేర్ అయ్యి మనం ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి డేర్ చేసినాం మేడం. డేర్ చేసి ఆ నది కొంచెం దాటుకుంటూ బయటకు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళాం, బీభత్సమైన వర్షం, అసలు మనం ముందు రోడ్డు కూడా కనిపిస్తలేదు. ఇది ఏ టైం అండి? ఇది నైట్ 11:30 నేను స్టార్ట్ అయినా సార్, 11 o'clock స్టార్ట్ అయినాను. స్లోగా పోతుంది బండి, ముందు మనకు అసలు ఆ వర్షం లోపల లైట్ కూడా కనిపిస్తలేదు, రోడ్డు కనిపిస్తలేదు, ఎక్కడ గుంత ఉంది ఎక్కడ వాటర్ ఉంది కూడా కనిపించలేని పరిస్థితి. ఏం కనిపిస్తలేదు మనం, జస్ట్ ఏంటంటే పోతున్నాం అంటే పోతున్నాం. మనకైతే స్విమ్ అవచ్చు, ఏదన్నా బండి అయిందనుకో డోర్లు అన్లాక్ చేసి పెట్టాలి, వెంటనే దిగాలి, స్విమ్ చేసుకుంటూ పోవాలని. ఆ విధంగా కేశాంధ్రం విలేజ్ వరకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఊరు బయట నుండే బీభత్సంగా మొత్తం మన వాగుపోయినట్టు పోతుంది, మొత్తం టోటల్ ఊర్లలోంచి వాగుపోయినట్టు పోతుంది. అసలు ఊర్లో పోయే పరిస్థితి లేదు. మనం అక్కడనో ఫోన్ చేసి ఎస్ఐ గారు
మా స్టాఫ్ అంతా సార్ వాటర్ అంతా ఇళ్ళకి వస్తుంది, మనం ప్రజలను ఎట్టి పరిస్థితుల రక్షించాలి, కంపల్సరీ మీరు రావాలని ఎస్ఐ గారు మా స్టాఫ్ చెప్తున్నారు. మేము ఊరు బయట పోగానే మన వరద ఎట్లా పడుతుంది, మొత్తం మన వాగుపోయినట్టు పోతుంది, అసలు దాటలేని పరిస్థితి. డేర్ చేసి నడుచుకుంటా పోదామంటే అసలు నడుచుడుగా స్విమ్ చేసుకుంటే స్టేట్ పోలేము ఇక. ఏదో మళ్ళీ ఇటు క్రాస్ ఎటువైపు ప్రభావం ఉంటే అటువైపు కొట్టుకుపోయే పరిస్థితి. అక్కడ ఏం చేసినామంటే కొద్దిసేపు అక్కడ ఉండేటువంటి కొంతమంది ప్రజలను రెస్క్యూ తీసుకొచ్చి ఆ గడ్డకు ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కించినాం. ఎక్కించిన తర్వాత అక్కడ నుండి ఊళ్ళో పోవాలంటే ఏ విధంగా పోయినా కూడా వాగు బీభత్సంగా చుట్టూ మన వరద అంతా కొట్టుకుపోతుంది. ఎట్టి పరిస్థితులు పోవాలని చెప్పి బడితండ అని ఒక తండ ఉంటుంది, ఆ గల్లి నుంచి వెళ్ళి రైల్వే ట్రాక్ ఎక్కినాం. రైల్వే ట్రాక్ నుంచి నడుచుకుంటూ అంటే నాతో పాటు కొంతమంది అప్పటికి యూనిఫామ్లు ఉన్నాం కాబట్టి ప్రజలు ఈ కొంతమంది రెస్క్యూ చేసినటువంటి యూత్ పిల్లలు మాతో పాటు రండి మీకు మేము మాకు మేమని అందరం కలిసి ట్రాక్ వెంబడి ఒక టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి మా ఎస్ఐ గారు ప్లస్ మా కానిస్టేబుల్ అందరూ కూడా అప్పుడు ఒక ట్రాక్టర్ పంపించడం జరిగింది. ఎందుకంటే వేరే మనం అక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. ట్రాక్టర్ కూడా పోలీస్ స్టేషన్ ముందు ఉంటే ఎవరు డ్రైవర్ ఆ టైంలో లేకపోతే మా కానిస్టేబుల్ డ్రైవింగ్ చేసుకుంటూ ట్రాక్టర్ను నడుపుకుంటూ వచ్చి నేను భయవరకు కొంతమందిని మా ఎస్ఐ గారు మా స్టాఫ్ చాలామంది రెస్క్యూ చేయడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత ఇప్పుడు రైల్వే స్టేషన్ కట్టి ట్రాక్టర్ పంపిస్తే మేము ట్రాక్టర్లో వెళ్ళి చాలామంది అక్కడ అప్పుడు మన వరద బయట నుంచి వెళ్ళి చెరువుల నుంచి వెళ్ళి వచ్చే నీళ్ళంతా కూడా కంప్లీట్ ఒక మన కేశవంతరం పట్టణం కూడా ఒక చిన్న చెరువులాగా తప్పిస్తుంది. ఒక ప్రవాహం చెరువు ఎటు చూసినా కూడా ఏం లేదు. ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయినాయి కంప్లీట్, అక్కడ షాపులన్నీ మునిగిపోయినాయి. అప్పటికే రాత్రి 12 అయింది. మేము వెళ్ళేసరికి మిడ్ నైట్, బీభత్సమైన వర్షం, కుండపోత వర్షం, ఎక్కడ కూడా కరెంట్ లేదు, ఇన్వర్టర్ లేదు, ఏది లేదు. మొత్తం అసలు మనం బతికి బయటపడదాలనే పరిస్థితి. అప్పటికే సార్తో మేము అక్కడ పరిస్థితి అంతా మా సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎవరినన్నా పంపించాలన్నా సర్వే గారు మరి ఎవరన్నా పంపించాలి, ఇంకా స్టాఫ్ పోలీస్ అంటే ఎవరు వచ్చినా కూడా వచ్చే పరిస్థితి లేదు సార్. ఇది నిమిషానికి విపరీతంగా వరద ఉధృతి పెరిగిపోతుంది. అప్పటికి మేము వచ్చినా చాలా కష్టంగా వచ్చినాం, మీరు ఎవరిని పంపించినా కూడా చేరుకున్న పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. అప్పటికి ఇక మేము వెళ్ళిన తర్వాత చాలామందిని ఆ ట్రాక్టర్ల మీద అక్కడ ఉండే లోకల్ జేసీబీలు ఒక రెండు ఒక ట్రాక్టర్ పెట్టుకుని వాటి మీద ప్రజలను తీసుకొచ్చి కొంతమంది రైల్వే స్టేషన్ తీసుకొచ్చి సుమారు ఒక 80 నుండి 100 మంది వరకు రైల్వే స్టేషన్ దగ్గర తీసుకొచ్చాం సార్. కొంచెం అక్కడ ప్లాట్ఫామ్ ఇట్లా ఉంది, అక్కడ వరకు తీసుకొచ్చి రెస్క్యూ చేయడం జరిగింది. చిన్న పిల్లలు, వృద్ధులు, మా ఎస్ఐ గారు, తర్వాత మా కేశవంతరం పోలీస్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది, ఇదంతా జరిగిన తర్వాత నైట్ అంతా రెస్క్యూ చేసుకుంటున్నాం సార్. తెల్లారి 6 గంటలకే మళ్ళీ మా ఎస్పీ గారు ఫోన్ చేశారు, సర్వే ఎక్కడ ఉన్నా అంటే ఇట్లా రెస్క్యూ చేసుకుంటూ అంబేద్కర్ కాలనీలో ఉన్నా అంటే ఇమ్మీడియట్లీ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళండి, సంఘమిత్ర రైలు 2 ట్రైన్లు వచ్చి అక్కడికి వచ్చి మన అక్కడ ఆగినాయని చెప్పాడు. అప్పటికే మాకు సంబంధించిన ఎస్బీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేశారు, ఇటు కేశవంతరంకు వరంగల్ ఉంది వచ్చేటువంటి ఇంటికన్నా రైల్వే స్టేషన్ ఆ వరద ఉధృతికి మొత్తం కంప్లీట్ బ్రిడ్జ్ కొట్టుకపోయింది సార్. పైన జస్ట్ ఓన్లీ రైల్వే ట్రాక్ మాత్రం ఉయ్యాల ఊగినట్టు ఉంది, అంటే ఏం లేదు సార్. అప్పటికి ట్రైన్ ముందు వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చేసింది, ఏం మాత్రం లేట్ అయినా కూడా మొత్తం ట్రైన్ కొట్టుకపోయే సార్. అది మనం ఊహించలేం సార్, ట్రాజెడీ ఉండే సార్. బలిగొండ ఇంకా గుర్తుంది, ఇద్దరు కీ మెన్స్ రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారం వర్షం పడుతుంది సార్, ఒక్క ఫోన్ కూడా మా అది వర్క్ చేసే పరిస్థితి లేదు. బీభత్సమైన వాన సార్, దేశం లోపలనే అత్యధిక వర్షపాతం మొన్న వర్షం మన కేశవంతరంలో పడ్డాం సార్. ఇన్వర్తి అనే మండలం ఉంటుంది సార్, అక్కడ పడింది సార్. అప్పుడు ఆ కీ మెయిన్లో కుట్టగా ఎట్లనో కనెక్ట్ అయింది సార్ వాళ్ళకు. మన రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్కి వాళ్ళ సిబ్బందికి అందరికీ అలర్ట్ చేయడం ద్వారా ఆ ట్రైన్ వెళ్ళిపోయింది సార్. వచ్చి రైల్వే స్టేషన్ లాగింది. విజయవాడ నుంచి వచ్చేది పాటలీపుత్రం పాట్నాకి వెళ్ళే ట్రైన్ సార్, అది కూడా మన అక్కడి నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద చెరువు అయోధ్య చెరువు అని అక్కడ కంప్లీట్ తిరగడం ద్వారా ఆ వాటర్ అంతా ట్రాక్ మీదకి వచ్చి అక్కడ తాళ్ళపుసల దగ్గర 2 వర్డ్స్ మన ఖమ్మం వెళ్ళే రూట్ సార్, అక్కడ కూడా మొత్తం బ్రేక్ అయింది సార్. అది కూడా లక్కీలే ట్రైన్ ముందే బిఫోర్ వచ్చి 2 ట్రైన్లు కేశవంతరం లాగినాయి సార్. ఏం మాత్రం లేట్ అయినా కూడా అటువైపు ఇటువైపు ట్రాక్ దెబ్బతిన్న బీభత్సమైన వర్షం మనం అసలు ఇక మనం ఏం చేయలేని పరిస్థితి సార్. ఒకవేళ అయితే కనుక స్పీడ్గా మామూలు స్పీడ్ కాదు సార్, 15 ఇయర్స్ అంత. ఎందుకంటే విజయవాడ వరద లేకపోతే ఖమ్మం మహబూబాబాద్లో వచ్చిన వరద ఒకటి కాదు, విజయవాడలో వచ్చి మామూలుగా వచ్చి ముంచింది,
బట్ ఖమ్మంలో 47 సెంటీమీటర్ల వర్షం వల్ల ఏమైందంటే ఆ మున్నేరు కానీ ఆకేరు కానీ ప్రవహిస్తున్న తీరు కనుక విజువల్ చూస్తుంటే మీరు అది అది ఒక మేబీ ఎట్లా అంటే భయం వేస్తుంది చూడడానికి. అంత పెద్ద పెద్ద అలలతోటి అంత ఫోర్స్ తోటి అంత బీభత్సంగా వెళ్ళింది. అందుకనే ఆ తాండాలు అవి మొత్తం మామూలుగా పునాదులతో సహా కొట్టుకుపోయిన కారణం అదే. విజయవాడ అలా కాదు, స్లోలీ వచ్చి ముంచింది, బట్ అదే కాదు. సో అంత కష్టమైన ఏరియాలో ఈ ఇద్దరు ఎస్ఐలు వర్క్ చేశారు అంత టఫ్ సిచ్యువేషన్లో. ట్రైన్లో బోగీలు కిక్కిరిసినట్టు ఉన్నాయి సార్. గతం ట్రైన్ 2:30 నుంచి 3 మధ్యలో వచ్చినాయి కదా సార్. కరెంటు లేదు, వాటర్ లేదు, వాళ్ళకి ఫుడ్ లేదు, అసలు ఇక వాళ్ళ నరక యాదన సార్. అప్పటికప్పుడు ఇమ్మీడియట్లీ అక్కడికి వెళ్ళి నేను ఎస్ఐ గారు మీ అందరం యూనిఫామ్ కదా సార్, మా కానిస్టేబుల్ మమ్మల్ని చూడగానే కొంచెం పబ్లిక్ని అక్కడ ఉండేటువంటి వ్యాపార సంస్థలు అక్కడ ఉండే ఆర్గనైజేషన్ అందరినీ కూడా బతిలాడే ఆయన కొంచెం ఏదైనా కొద్దిగా మనం వీళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి అన్ని షాపులను ఓపెన్ చేసి ఏ షాపులో దొరికినటువంటి వాటర్ బాటిల్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది సార్. వాళ్లకు అప్పటికప్పుడు మన వీళ్ళ మన అక్కడ ఉండేటువంటి కేసముద్రం ప్రజల యొక్క సహకారం, యూత్ సహకారం అందరితో అప్పటికప్పుడు మన ఇది రవ్వ ఉంటుంది కదా సార్, దాంతో వంట వండి పెట్టినా సార్. ఎంత 100-200 సార్? 5,650 మంది సార్, మొత్తం 2 ట్రైన్లు సార్, 6,000 మందికి. వాళ్ళకి మామూలుగా ఫుడ్ ఫెసిలిటీ కల్పించడం పక్కన పెట్టండి, నాకు అది ట్రాక్ అలా ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చి వాటిని ఆ పేరు చూశారు సార్, అది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అదర్వైజ్ ఏమైపోయి ఉండేది? ఒక వలిగండ అన్ని 2-3 దశాబ్దాలు అయిపోయినా వలిగండ ఎంత భయం చేస్తుంది ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకుంటే. అది చాలా పెద్ద ట్రాజడీ సార్. ఇట్స్ వండర్ఫుల్ అండి. మీరు మీ వంతు మీరు 100% ఐ థింక్ మోర్ దాన్ 100% మీరు ఇచ్చారు అంతమంది ప్రాణాలని కాపాడడానికి. ది సేమ్ టైం మీకు కూడా తోటి వారి సహకారం మీకు లభించింది, స్థానికుల సహకారం లభించింది. ముఖ్యంగా రైల్వేస్ గురించి మనం మాట్లాడుకోవాలి, రైల్వే అధికారుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకవైపు వరద ఉధృతి, ఇంకొక వైపు గమ్యం చేరుతుందామా చేరుకుంటామా లేదా అని ప్రయాణికులందరిలో కూడా ఒక ఆతృత. ఎక్కడి రైళ్లన్నీ అక్కడే ఆగిపోయాయి, ప్యాసింజర్లలో ఒక రకమైన అసహనం కూడా మనం చూసాము. అసలు నిజం తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు, ఎందుకంటే ఆలస్యమే అమృతమై 100 మంది ప్రాణాలని కాపాడింది. రైళ్ల ఆలస్యానికి ప్రయాణికులను ముప్పు నుంచి కాపాడడానికి కారణం ట్రాక్ లైన్ మ్యాన్ మోహన్ జగదీష్ లే. వాన తంచి కొడుతోంది, చూస్తూ ఉండగానే వరద తరుముకొస్తోంది. ఊళ్ళు ఏరుల్లా మారిపోయాయి. మహబూబాబాద్ జిల్లా కీసముద్రం మండలం ఇండికన్నె దగ్గర రైల్వే ట్రాక్ తుడిచిపెట్టుకుపోయింది. ట్రాక్ ని పటిష్టంగా ఉంచే కంకర రాళ్లు మట్టి కొట్టుకుపోయాయి. రైళ్లొస్తే పట్టాలు తప్పడం ఖాయం. అదే సమయంలో ముప్పును పసిగట్టిన ట్రాక్ మెన్ మోహన్ జగదీష్ అప్రమత్తమయ్యారు. రైల్వే సెక్షన్ ఇంజనీర్ రాజమౌళికి సమాచారం ఇచ్చారు. ఆ టైంలో హైదరాబాద్ నుంచి విజయవాడ రైళ్లు రావాల్సి ఉంది. ఈ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో ఉన్నతాధికారులు టెక్నికల్ టీమ్స్ అలర్ట్ అయ్యాయి, రైళ్లను ఆపేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. ట్రాక్ కింద రాళ్లు మట్టి కొట్టుకుపోయిన విషయాన్ని సకాలంలో గుర్తించి అందరినీ అప్రమత్తం చేసిన ట్రాక్ మెన్ మోహన్ జగదీష్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ రాజమౌళి వల్లే ఇది సాధ్యమైంది. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి పెను ప్రమాదాన్ని నివారించిన వీరికి సెల్యూట్ చేయాల్సింది. అద్భుతమైన పని చేశారు వాళ్ళు. నిజంగా వాళ్ళు చేసిన పని మామూలుది కాదు, ఎందుకంటే ఒకరిద్దరితో ముడిపడిన విషయం కాదు. ఇంతకుముందు సిఐ గారు చెప్పినట్టు కొన్ని 100,000 ప్రాణాలని వాళ్ళు కాపాడారు. వాళ్ళు హెచ్చరించకపోయి ఉంటే, ట్రాక్ మీద ఆ ట్రైన్ వెళ్ళుంటే, వేలాడుతున్న ఆ ట్రాక్ మీద ట్రైన్ వెళ్ళుంటే ఏం జరిగిందో ఒకసారి మీ ఊహకే వదిలేస్తాను. కొన్ని వాళ్ళ పరిమితులు, వృత్తిపరమైన కారణాలతో వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు ఇక్కడ రాలేని సిచ్యువేషన్లో మనం మాత్రం వాళ్ళని ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు రాకపోయినా వాళ్ళ సర్వీసెస్, వాళ్ళు ఎంతమంది ప్రాణాలని కాపాడారు అన్నది మాత్రం మనం రూల్అవుట్ చేయలేం. కాబట్టి వాళ్ళని TV9 ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచి అన్సంగ్ హీరోస్గా గుర్తిస్తోంది. వానొస్తే వరదొస్తుంది, కానీ మిన్ను విరిగి మీద పడ్డట్టు వరద ఇళ్లను ముంచేస్తుందని చెప్పేసి ఎవరికీ తెలియదు. అది కాస్త పసిగట్టలేపే జలఖడ్గం పంజా విసిరింది. అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సాటి వాళ్లను కాపాడాడు ఒక సాహసి. కానీ కనురెప్ప కాలంలోనే కనుమరుగైపోయాడు, ప్రాణదాతగా నిలిచాడు. పలిశెట్టి చంద్రశేఖర్ మరణంతో కృష్ణలంక గుండె చెరువయింది. ఆపదలో ఉన్న వాళ్లను కాపాడడం కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి వెనకాడని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏ నూటికో కోటికో ఒక్కరుంటారు. అలాంటి ఒకే ఒక్కడు చంద్రశేఖర్.
బుడమేరు వరద విజయవాడపై మెరుపు దాడి చేసింది. చూస్తూ ఉండగానే సింగ్ నగర్ సంద్రమైపోయింది. ఈ ప్రమాదంలోనే ఒక డైరీ ఫామ్ చిక్కుకుపోయింది. ప్రమాదం గురించి తెలుసుకున్న చంద్రశేఖర్ పరుగు పరుగున అక్కడికి వెళ్లాడు. సాటి వాళ్లను కాపాడడానికి తన ప్రాణాలను భణంగా పెట్టాడు. తన ఇద్దరు సోదరులతో సహా మరో ఇద్దరు కార్మికులను అప్రమత్తం చేసి వాళ్లను షెడ్పైకి చేర్చాడు. వరద తరుముకొస్తోంది. తాను గట్టెక్కేందుకు అవకాశం ఉన్నప్పటికీ షెడ్లో కట్టేసిన గోవులు గుర్తుకొచ్చాయి. వెంటనే వాటి కట్టు విప్పేసి వాటిని రక్షించాడు. కానీ అదే సమయానికి వరద ఉధృతి మరింత పెరిగిపోయింది. తాను షెడ్పైకి చేరుకునేలోపే పట్టు తప్పింది. వరద ప్రవాహం చంద్రశేఖర్ను ఈడ్చుకెళ్లిపోయింది. తన డైరీ ఫామ్కి 500 మీటర్ల దూరంలో శవమై తేలాడు చంద్రశేఖర్. సాటి వాళ్లతో పాటు మూగజీవాలను కూడా కాపాడిన చంద్రశేఖర్ వరదకు బలైపోవడం కృష్ణలంకలో అందరినీ కన్నీరు పెట్టించింది. చంద్రశేఖర్కు 1 ఏడాది క్రితమే పెళ్లయింది. ఆయన భార్య 8 నెలల గర్భవతి. పలిశెట్టి చంద్రశేఖర్ భౌతికంగా దూరమైన ఆయన చిరంజీవి. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సాటి వాళ్లను మూగజీవాలను కాపాడిన రియల్ హీరో పలిశెట్టి చంద్రశేఖర్. చాలా బరువుగా అనిపిస్తుంది గుండె. ఎస్, నిజానికి కొన్ని కొన్ని సందర్భాల్లో మాటలు రావు. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నిజానికి ఇది చాలామందికి తెలియదు ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నామో. కానీ ఇలాంటి అన్సంగ్ హీరోస్ గురించి మనం మాట్లాడడం కోసమే ఇవాళ ఈ వేదిక. దీప్తి, ఎగ్జాక్ట్లీ చంద్రశేఖర్ సోదరుడు కోటేశ్వరరావు మాట్లాడడానికి లైన్లో అందుబాటులో ఉన్నారు. సత్య, యా ఇంకొక విషయం కూడా చెప్పాలి ప్రేక్షకులకి. చంద్రశేఖర్ దశ దిన కర్మ ఇవాళ. కొద్దిసేపటి క్రితమే ఆ ప్రోగ్రాం ముగించుకొని ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామంటే మనతో మాట్లాడేందుకు అతని సోదరుడు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయవాడ స్టూడియో నుంచి లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కోటేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా కష్ట సమయమే, కానీ ప్రేక్షకులకి తెలియచేయాల్సిన అవసరం ఉన్న విషయాలు కాబట్టి మీరు మాకు సహకరించి మాతో మాట్లాడడానికి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఆ రోజు ఏం జరిగింది, ఏమిటి అనే విషయాలు మా ప్రేక్షకులతో ఒకసారి పంచుకుంటారా? ఆ రోజు 6 గంటలకి మేము డైరీ ఫారం దగ్గరికి వెళ్ళామండి. 6:30 కల్లా వరద నీరు లైట్గా వస్తుంది, బాగా క్షణక్షణానికి ఉధృతంగా వస్తుంది. ఆ నీళ్లు పొంగడం వల్ల మేము రేకుల షెడ్ పైకి ఎక్కామండి, నేను మా తమ్ముడు ఇద్దరు పనులు. వరద క్షణక్షణానికి పెరుగుతుంది అండి. పైకి ఎక్కడం వలన మేము కింద ఎక్కడ కూడా చూసినా కూడా నీరే కనపడుతుంది మాకు మొత్తం. ఇటు చూసినా కూడా మమ్మల్ని కాపాడాలి ఎవరు లేరు. సరే అని చెప్పి ఈ విషయం మా తమ్ముడికి తెలిసి మమ్మల్ని రక్షించడానికి వచ్చాడు అండి. మేము రేకుల పైన ఉన్న 4 కిందకి దించి ఒక గట్టు మీద చేర్చాడు. నేను మా తమ్ముడు ఇద్దరు పనులు ఎక్కాం. లాస్ట్ పని అతన్ని తీసుకొచ్చి ఎక్కిచ్చే లోపు ఇంకా మాకు కనబడకుండా ఇదైపోయాడు అండి అతను మా కళ్ళ ముందే. అసలు కాదు, ఆ క్షణంలో మీకు వరద ముంచేస్తుంది, ఏదో ఉపద్రవం జరగబోతుంది అన్న విషయాన్ని గమనించారా మీరు? మీకు అది స్పృహలోకి వచ్చిందా అలాంటిది? ఉందండి, అది క్షణక్షణానికి పెరుగుతుంది నీరు, ఊహించలేని నీరు వచ్చిందండి. అది మామూలు కాదు. ఇప్పుడు మీరు చెప్తున్న ఆ డైరీ ఫామ్ ఏదైనా లోతట్టు ప్రాంతం కూడా అలానే? ఏం లేదండి, అట్లా లోతట్టు ప్రాంతం ఏం కాదండి. అది ఓకే, చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్లు చాలా ఉన్నాయండి. ఆ చుట్టుపక్కల మొత్తం పరిసర ప్రాంతాలు మొత్తం అది. ఇప్పుడు మీ బ్రదర్ చంద్రశేఖర్ అప్పుడు మీతో లేడు, ఆ పరిస్థితి గమనించి అక్కడికి వచ్చాడు? మాతో లేడండి. తెలుసుకొని వచ్చాడండి అతను, ఉదయం తెలుసుకొని అక్కడికి వచ్చాడండి మా కోసం, మా ఇద్దరు అన్నదమ్ముల కోసం వచ్చాడండి అతను. ఎక్కడున్నాడండి ఆ టైంలో అతను? అతనున్న ప్లేస్ సేఫ్ గానే ఉందా ఆ టైంలో? చంద్రశేఖర్ మీ దగ్గరికి ఎలా రాగలిగాడు? ఈ విషయం మా నాన్నగారికి ఫోన్లో చెప్పామండి మేము. ఇట్లాగా మేము ఇరికిపోయాం నాన్న అంటే, అతను ఇంటికాడి నుంచి బయలుదేరి మా కోసం వచ్చాడండి. అతను వచ్చేటప్పటికి 10 అడుగులు దీంట్లో నుంచి ఈదుకుంటూ మా దగ్గరికి వచ్చాడండి అతను. అతను మంచి స్విమ్మర్ అండి, మంచి స్విమ్మర్ మా బ్రదర్. 10 అడుగుల లోతులో ఈదుకుంటూ మా దగ్గరికి వచ్చి షెడ్ పైన ఉన్న మా 4 కిందకి దించి చాలా జాగ్రత్తగా గోడపైకి ఎక్కించాడండి ఒక్కొక్కరిని. ఫస్ట్ నన్ను తీసుకెళ్ళి గోడ ఎక్కించాడు, ఒక పెట్టగోడ ఉంటే అక్కడ అట్లాగా 3 ఎక్కించాడు. లాస్ట్ అతన్ని తీసుకొచ్చే క్రమంలో మేము అతని పైకి లాగి తిరిగి చూస్తే మళ్ళీ మనిషి మాకు కనబడలేదండి.
అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజం మీరు చెప్తున్నట్టు అతను స్విమ్మర్ అని చెప్తున్నారు. సాధారణంగా ఇలాంటి ఒక వరద వచ్చినప్పుడు కొంచెం మిగిలిన వాళ్ళతో, స్విమ్మింగ్ రాని వాళ్ళతో పోలిస్తే స్విమ్మర్లు కొంచెం సేఫ్గా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ అంత మంచి స్విమ్మర్ని కూడా వరద లాక్కెళ్ళిపోయిందంటే ఆ స్థాయిలో వరద వచ్చింది అక్కడ. అసలు మాకు ఈత రాని వాళ్ళు కూడా తీసుకొచ్చాడు అండి తను. మాకు ఈత రాదే అండి, ఈత రాకపోయినా కూడా వరవళ్ళ మమ్మల్ని ఒడ్డుకు చేర్చాడు అని చాలా గజీతగాడు అండి. చెప్పాలంటే మాది కృష్ణా బ్యారేజ్ చివరి నుంచి చివరికి ఈత్తాడు అండి, అంత ఈతగాడు. అలా మీరు మీ వాళ్ళు నలుగురిని కాపాడారన్నారు కదా, ఎవరెవరండి మీరు? నేను, మా తమ్ముడు, పెద్ద తమ్ముడు, మా తమ్ముడు పెద్ద తమ్ముడు, ఇద్దరు బీహార్ కుర్రోళ్ళని అండి. అంటే వాళ్ళిద్దరూ వేరే వాళ్ళు కార్మికులు అంటారా? బీహార్ కుర్రోళ్ళండి. వాళ్ళకి అసలు ఈత రాదే అండి. మాలాగే సేమ్ నలుగురికి ఈత రాదు అక్కడ. వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారండి? మీ డైరీ ఫామ్ లో పనిచేస్తుంటారా వాళ్ళు? మా డైరీ ఫార్మ్ లో పనిచేస్తూ ఉంటారండి వాళ్ళిద్దరు. మాకు తెలిసింది ఏంటి అంటే మీ నలుగురిని సేవ్ చేసిన తర్వాత మళ్ళీ పశువులు గుర్తొచ్చాయి, డైరీ ఫామ్ లో ఉన్న వాటిని కూడా కాపాడాలి అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళాడట కదండి. అవునండి, ఆ కొన్ని ఆవులు ఉంటే అవి కోసి మళ్ళీ వస్తుండక జరిగిందండి. ఇది కొన్ని ఆవులు మేము కొయ్యలేకపోయాం, కొయ్యలేకపోతే అవి నేను వదిలేస్తాను అన్నయ్య, అవి చనిపోతాయి అనవసరంగా అని చెప్పి వెళ్ళి ఇచ్చేసాడు అండి. ఇంకా వస్తూ వస్తూ మళ్ళీ కనబడలే తను. లాస్ట్గా ఇండి తిప్పడానికి ఎవరు లేవు ఇంట్లో మా అమ్మగారికి కన్నా. ఏమిటండి ఇప్పుడు ఇంట్లో పరిస్థితి? ఇప్పుడు మా బ్రదర్స్కి తల్లి తల్లిదండ్రులు ఉన్నారు, అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే 8 నెలలు గర్భిణీ అయ్యండి ఆమె. ఇప్పుడు ఎలాంటి వాతావరణం? 8 నెలలు గర్భిణీ అండి. అసలు ఇంకా చెప్పడానికి అది అలవే కాదండి మాకు. మమ్మల్ని అందరినీ నట్టేట ముంచి వెళ్ళిపోయాడు అండి మా తమ్ముడు. ఎందుకంటే మాకు ఏ సాయం కావాలన్నా మా తమ్ముడే మాకు చేస్తాడు. తను ఎంటెక్ చేశాడు, ఐడిఎఫ్సి బ్యాంక్ లో జాబ్ మమ్మల్ని. మా కుడిభుజం పోయిందండి, నాకు కుడిభుజం పోయిందండి. నా ఇద్దరు తమ్ముళ్ళు, నా 2 భుజాలండి, ఒక భుజం పోయిందండి. మ్యారేజ్ అయ్యి 1.5 ఇయర్ అయింది అంటున్నారు కదండి, ఇదే ఫస్ట్? 15 నెలలు అండి. 1.5 ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదండి, 15 నెలలు మాత్రమే అయ్యింది. 2023 May 26 పెళ్ళి అయింది అండి. ఓకే. మీ మరదలు అంటే చంద్రశేఖర్ భార్య పరిస్థితి ఏంటండి? ఆమె ఎలా ఉన్నారు? ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? ఆమె మానసిక స్థితి ఎలా ఉంది? వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఆమె మనిషిలో లేదండి. అసలు ఆమె మనిషి మనిషిగా కాదు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు అండి. వాళ్ళ కూతురికి ఇలా జరిగిందని వాళ్ళు బాధపడతారు కదా. మీ అమ్మ నాన్న అంటే ఎంత బాధలో ఉన్నా అంటే వాళ్ళ బాధను మేము తీర్చలేమండి. అసలు మా అమ్మగారికి వాడు చాలా ప్రాణం అండి, మా అమ్మగారికి. అంతే కదండి పిల్లలు. కొంచెం తేరుకోగలుగుతున్నారా? తీర్పుకోవడానికి చాలా టైం పడుతుంది అమ్మా, ఇది సాధారణమైనది కదా. ఎందుకంటే మా కుటుంబం మొత్తానికి ఆడే అల్లారు ముద్దుగా చూసుకున్నాం మేము. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ వింటున్నారు కదా. ఇలాంటి అన్సంగ్ హీరోస్ కొన్ని కోల్పోయారు, కొంతమంది అన్సంగ్ హీరోస్గా నిలబడ్డారు. కాకపోతే వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించలేదు. కుటుంబ సభ్యులు ఇద్దరిని కాపాడుండొచ్చు కాక, కానీ కుటుంబ సభ్యులు ఇద్దరితోనూ సరిపెట్టలేదు. అతను పనిచేసే వాళ్ళిద్దరినీ కాపాడాడు, చివరికి తన కోసం ఆలోచించలేదు. బ్రతికే ఉండుంటే ఈ ప్రమాదంలో చిక్కుకుపోకపోయి ఉంటే ఇంకొంతమందిని కూడా ఖచ్చితంగా కాపాడుండేవాడే. ఎందుకంటే మిమ్మల్ని కాపాడాడు, ఇద్దరిని కాపాడాడు, పశువుల్ని కాపాడాడు. ఎక్కడో ఏదో ఇబ్బంది పడి బలైపోయాడు ఈ ఏమంటాము విధి రాతకి, పోరాటానికి. కోటేశ్వరరావు గారు చంద్రశేఖర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే మీ పట్ల అతను ఉన్న ప్రేమ కానీ, లేదా తోటి వాళ్ళని కాపాడాలి అని చెప్పి అతనికి ఉన్న ఒక సామాజిక స్పృహ కానీ, దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ కుటుంబం బాధ వర్ణనాతీతం, ఎవరు ఓదార్చినా అది తగ్గేది కాదు ఖచ్చితంగా. కానీ TV9 ఇలాగా అంటే మన కళ్ళ ముందు మనకు తెలుస్తూ చాలామంది ఎంతోమందిని కాపాడిన వాళ్ళు ఉన్నారు, కానీ తెర వెనుక ఉండి ఇలా ఎంతమందిని కాపాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకునే వేదిక ఏది? అందుకే TV9 మీ తమ్ముణ్ణి అన్సంగ్ హీరోగా గౌరవించాలని భావిస్తోందండి. ఇవాళ మీరు మాకు ఈ లైవ్ డిబేట్లో వచ్చి మాట్లాడినందుకు, ఆ రోజు జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకుని మీ తమ్ముడి గురించి మీరు మాట్లాడినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా మీరు ఇంకేమన్నా చెప్పదలుచుకుంటున్నారా కోటేశ్వరరావు?
తమ్ముడు నిజంగానే హీరోనే అండి, తనదమ్ములు కాపాడి తను చనిపోయాడు అండి. బాధను అర్థం చేసుకోగలం. అందులోనూ ఇవాళ కార్యక్రమం జరుగుతోంది, ఒక పక్క కార్యక్రమాన్ని అక్కడ వదిలిపెట్టి మా కోసం మాట్లాడడానికి వచ్చారు. ఊరంతా ఏమనుకుంటున్నారండి, తన ఎరిగిన వాళ్ళు పల్లే కదా అదంతా, చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు చంద్రశేఖర్ గురించి? చాలా మంచివాడండి మా తమ్ముడు, అసలు మా అందరికన్నా మా ఇంట్లో అందరి తల్లో నాలుగు లాంటి మనిషి అండి తను. చుట్టుపక్కల ఎవరిని అడిగినా కూడా ఒకటే బాధపడుతున్నారండి అందరూ. అసలు అది అతని భార్య పేరేంటండి? భార్గవి అండి. భార్గవి. అమ్మాయి పరిస్థితి ఏంటండి ఇప్పుడు? నిండు గర్భిణి అంటున్నారు, రేపు మాపో డెలివరీ కాబోతోంది. ఆమె స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడు, మీ ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. మీరే ధైర్యం చెప్పాలండి మనకి. అదేలేండి, పుట్టబోయ బిడ్డలనే మా తమ్ముడు చూసుకోవాలనుకుంటున్నాను. ఎస్ కోటేశ్వరరావు గారు, చాలా థ్యాంక్స్ మాతో మాట్లాడినందుకు. మీలాంటి వాళ్ళ గురించి, మీ తమ్ముడు లాంటి వాళ్ళ గురించి ప్రపంచానికి పరిచయం చేస్తే చాలామందికి ఒక స్ఫూర్తి కలుగుతుంది అన్నదే టీవీ నేను ఇవాళ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఎందుకంటే ఎంతసేపు ఈ జనరేషన్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడమే మనం చూస్తున్నాం, కానీ మనల్ని కాదని, తనని కాదని, తను ఎదుటి వాళ్ళ కోసం అని చెప్పి ఒక క్షణం కూడా ఆలోచించకుండా అడుగేశారు చూడండి. అలాంటి వాళ్ళు నిజంగా రియల్ హీరోస్ అండి. టీవీ నైన్ అతన్ని అన్సంగ్ హీరోగా గౌరవిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకండి కోటేశ్వరరావు గారు. వందేళ్లలో ఎన్నడూ లేని జల విధ్వంసానికి విజయవాడ విలవిల్లాడిపోయింది. కోట్ల రూపాయల విలువ చేసే విల్లాలు వరదలో కాగితపు పడవల్లా మారిపోయాయి. ప్రాణాలను అరచేత పెట్టుకుని ఆ కాలనీ వాసులకి మేమున్నామంటూ ధైర్యం చెప్పారు కేసరపల్లి వాసులు. బసవరావన్ టీం చేసిన సాహసానికి సలాం చెప్పాల్సిందే. గలగల పారే కృష్ణమ్మ విజయవాడ వరప్రదాయినైతే, వరదలో ఘరాళెత్తిన బుడమేరు బెజవాడ దుఃఖదాయినిగా ఊచకోత కోసింది. వందేళ్లలో ఎన్నడూ చూడని జల విధ్వంసంతో అనేక కాలనీలు, ఖరీదైన విల్లాలు వరదలో విరవెల్లాడిపోయాయి. ఎవరిని వాళ్లు కాపాడుకోలేని దైన్యం. అలాంటి టైంలో సాటివాళ్లను రక్షించేందుకు వరద ముప్పుకు ఎదురేదారు గన్నవరం మండలం కేసరపల్లి వాసులు. స్థానికులను ఏకం చేసి వందల మందిని కాపాడి ప్రాణదాతలుగా నిలిచారు బసవరావు, కిషోర్ బాబు, శ్రీనివాస్. ఎస్ఎల్వి లైలా గ్రీన్ విల్లాస్ లో నివాసం ఉండే వాళ్లంతా ప్రముఖులే. కానీ పల్లెమెరిగిన వరద విల్లాలను ముంచెత్తడంతో అంతా హడలిపోయారు. బసవరావు, కేసరపల్లి వాసులే తమ ప్రాణాల్ని కాపాడారు అని కృతజ్ఞతలు తెలిపారు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా వరదకు ఎదురేది సాటి వాళ్లను కాపాడి మానవత్వాన్ని చాటి చెప్పిన రియల్ హీరోస్ బసవరావు, కిషోర్ బాబు, శ్రీనివాస్. ప్రజల్ని కాపాడడంలో వారికి సహకరించిన కేసరపల్లి వాసులకు జయహో. ఈ అన్సంగ్ హీరోస్ కేసరపల్లి వాసులు బసవరావు అండ్ టీమ్ విజయవాడ నుంచి మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. బసవరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. బసవరావు గారు, 2-3 గంటల్లో 7-8 అడుగుల నీళ్లు వచ్చేసాయని చెప్పి ఆ రోజు మీరు మాతోనే మాట్లాడుతూ చెప్పారు. నిజంగా మీరు రెస్క్యూ చేసి ఉండకపోయి ఉంటే అక్కడ ఏం జరిగి ఉండేదని మీరు అనుకుంటున్నారు? భయభ్రాంతులు చెంది ముందు చాలా ఇబ్బందులు పడేవారండి, ఆ ప్రమాదంలో ఇరుక్కునేవారు. అక్కడే లేడీస్ అయితే బాగా దారుణంగా పాపం కంగారు పడిపోయారండి. ఆ రోజున 6:30కి ఒక కారు నీళ్ళలో కొట్టుకుపోతుందండి, ఎస్ఎల్వి లైలా గ్రీన్ మెడల్స్ దగ్గర. అక్కడ రాజులపాటి శ్రీనివాస్ అని మా పార్టీ లీడర్ కేసరపల్లి, ఆయన ఆ కారుని కొట్టుకుపోతుంటే ఎవరో చెప్తే గబా వెళ్ళి వీళ్ళందరూ 6 ఉన్నారండి కారులో. ఆ కారు ఒడ్డుకు లాక్కొచ్చి యువతలో తీసుకొచ్చి మాకు ఫోన్ చేశాడండి, ఈ పరిస్థితిలో ఉందని చెప్పి. నిమిష నిమిషానికి పెరిగిపోయిందండి ఆ వచ్చే ఫ్లో, బాగా నీటి మట్టం పెరిగిపోయి మేము ఊళ్ళో ఇతర పార్టీ వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా 60-70 మంది
కుర్రాళ్ళు మా కేసరపల్లి గ్రామస్తులు అందరూ కూడా ఏతొచ్చండి. ఏలూరు కాలువంటంలో మా మొదటి నుంచి కుర్రాళ్ళగా అందరూ కూడా ఏతొచ్చు. ఆ యూత్ మొత్తం కూడా బయలుదేరి మేము చేపల చెరువుల్లో పడవలు తీసుకొచ్చి దాని మీద లేడీస్ని ఎక్కించి అలాగే చాలామంది అధికారులు అనధికారులు అక్కడ ఈ ఎస్ఎల్వి లైలా గ్రీన్ మెడోస్ ఈ కాలనీలో 182 విల్లాస్ ఉన్నాయండి. వాటిలో చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు. పాపం వాళ్ళకి ఈ వరద ఏంటో ఇదేంటో కూడా తెలియదు. వాళ్ళకి అనుకోని విపత్తు కదా ఇది. వాళ్ళు చాలా కంగారు పడ్డారండి. అందరి దగ్గరుండి మేము పడవలు ఎక్కించి బయటకు తీసుకొచ్చి ట్రాక్టర్లు కొంత దూరం వరకు తీసుకెళ్ళి లోతు తక్కువ ఉన్న వరకు ట్రాక్టర్ల మీద పెట్టి తర్వాత వాళ్ళని ఎక్కడికక్కడే తీసుకు ఒడ్డుకు చేర్చాము. మా గ్రామస్తులందరూ కూడా ఒక సైనికుల్లా పనిచేశారండి. అక్కడ 182 విల్లాస్ ఉన్నాయంటున్నారు కదా, మొత్తం మీద ఎంతమంది ఉండొచ్చు? మీరు ఎంతమందిని రెస్క్యూ చేస్తుంటారు అక్కడి నుంచి? సుమారుగా లేడీస్ని 150-200 మంది వరకు లేడీస్ని పసిపిల్లలను తీసుకొచ్చామండి బోట్లలోనే. బోట్లలో ట్రాక్టర్లో యువతలో తీసుకొచ్చడం షిఫ్ట్ చేయటం చేసామండి. ఓకే, మీ పక్కన కిషోర్ బాబు గారు ఉన్నారు కదండి, ఒకసారి ఆయనతో మాట్లాడతాను. కిషోర్ బాబు గారు, ఒక 30-40 ఏళ్ళ ముందు వరకు కూడా బెజవాడలో, ఓకే బెజవాడకి బుడమేరు దుఃఖదాయనన్న విషయం తెలుసు, కానీ ఆ విషయం జనం మర్చిపోయారు. ఇప్పుడు మీరు చెప్తున్న సోకాల్డ్ కాలనీస్లో ఎప్పుడూ కూడా ఇలా వరద వస్తుందని ఊహించి కూడా ఉండి ఉండరు వాళ్ళు. పైగా అంతా హైయర్ మిడిల్ క్లాసు, అబౌవ్ మిడిల్ క్లాసు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కదా. సో అటువంటప్పుడు వాళ్ళకి ఊహొచ్చుందా ఇది ముంచెత్తే వరద, ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి బయటికి, మనల్ని ఎవరైనా రెస్క్యూ చేసేవాళ్ళు వస్తారా అన్న ఆలోచన వాళ్ళకి వచ్చిందా? మీకు మాత్రమే ఎలా వచ్చింది అంటాను, మీ జనరేషన్ కూడా చూడలేదు కదా ఇలాంటి వరదలు. మా జనరేషన్ చూడలేదు సార్. 40 సంవత్సరాల కింద ఎప్పుడో గతంలో వచ్చిందంట. గతంలో అంటే అన్ని వ్యవసాయ పొలాలు కాబట్టి అంత ఫ్లో వచ్చినా అటు బుడమెట్లోకి ఏలూరు కాలంలోకి వెళ్ళిపోయేది సార్. ఇప్పుడు అన్నీ ఈ బైపాస్ రోడ్డు పక్కన అన్ని 1 కిలోమీటర్ వరకు అన్ని విల్లాస్ కానీ లేకపోతే గ్రూప్ హౌసులు కానీ వెంచర్లో హౌసులు కానీ ఇండిపెండెంట్ హౌసులు కానీ అన్నీ నిర్మించుకున్నారు సార్. ఎంత ఫ్లడ్ మాకు తెలుసుకోవడం మేము ఎప్పుడు చూడలేదు సార్. అవును, మేము ఎస్ఎల్బి లైలా గ్రూప్ మేడం చెప్పండి చెప్పండి. మేము ఎస్ఎల్బి లైలా గ్రూప్కి వెళ్ళేపాటికి ప్రాణాలు గుప్పుతో పట్టుకుని పాప మీరు కూర్చున్నారు. చిక్కుపోయారు ఈ వరదలో, వాళ్ళందరినీ కాపాడాలి అని మీరు ఒక్క ఉదుటిన అలా ముందుకు దూకి వీళ్ళందరినీ కాపాడదామని ఆలోచన ఆ సమయానికి రావడం చాలా గొప్ప. మీకు అలాంటి ఆలోచన రాలేదు? ముందు మనం సేఫ్ గా వెళ్ళిపోదాం, మనం మన ఫ్యామిలీని జాగ్రత్తగా సేఫ్ చేద్దాం అన్న ఆలోచన రాలేదు మీకు? ఆలోచన అంటే మేడం ఆల్రెడీ మా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ కూడా ఇటుపక్కే ఉంటుంది. మేమేంటే మేము ఆలోచించింది ఏంటంటే ఉధృత పెరిగిపోతుంది మేడం. అరగంటలో ఉన్న ఉధృత మళ్ళీ ఒక 1/4 గంట చూస్తే అడుగు మాత్రం పెరిగిపోయింది మేడం. అప్పటికి ఎస్ఎల్వీలో చాలా మంది సాయి శ్రీనివాస గార్డెన్ పక్కన ఇంకో కాలనీ ఉంది మేడం. ఆ కాలనీ కానీ పక్కన సాయి శ్రీనివాస నగరం ఇంకో విల్లాస్ ఉన్నాయి. మొత్తం కలిపి 250 ఇళ్ళు ఉంటాయి మేడం. ఒక 400 మంది ఉంటారు ఆ కాలనీ, 2 కాలనీల మీద. వాళ్ళు కూడా బాగా భయాందోళన చేయండి, మాకు ఫోన్లు చేస్తున్నారు ఇట్ట వాటర్ వచ్చేసినాయి అండి, మాకు ఏమైనా ఏర్పాటు చేస్తే మేము బయటకు వస్తామని. ఇంకా ఎమర్జెన్సీగా ఉన్న యూత్ ఇప్పుడు మాకు కొంత గాసరపల్లిలో కొంతమంది యూత్ ఉన్నారు మేడం. ఆ యూత్ను మొత్తాన్ని ఒకేసారి ఫోన్ చేసి ఫాలోఅప్ చేసి ట్రాక్టర్లు కానీ జేసీపీలు కానీ మొత్తం తీసుకొచ్చి ఏ కాలనీ ఆ కాలనీ సపరేట్ చేసి అక్కడ మేము డివైడ్ చేసుకుని అందరం బయట తీసుకొస్తాం జరిగింది మేడం. చాలా ప్లాన్డ్గా చేశారు మీరు ఇదంతా. జరిగింది అవును మేడం, ఇదంతా జరిగింది 8:30 నుంచి 11 లోపు మేడం. ఓకే, విత్ ఇన్ షార్ట్ స్పాన్లో ఇదంతా చేశారు. ఓకే, ఈ కేసరపల్లి ఇష్యూకి సంబంధించి మరొక అన్సంగ్ హీరో శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, పాయింట్ ఏంటంటే ఓకే కాపాడాలి సరే, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్కడ ఏం దొరుకుతుంది కాపాడడానికి అనే ఆలోచన తీసుకోవడము, వీలైనంత తొందరగా ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళని రెస్క్యూ చేయడము, ఇదంతా టఫ్ టాస్క్ కదా. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో ఇదంతా ఎలా చేయగలిగారు మీరు? సార్, ఉదయం 6 గంటలకి ఈ బుడవేరు కట్ట దిగి ఎస్ఎల్బీలోకి వాటర్ వస్తుందని నాకు తెలియటంతో నేను అక్కడికి నా ఫ్రెండ్ గొల్లపూడి శ్రీనివాసు నేను ఒక బైక్ వేసుకుని స్టార్టింగ్లో వెళ్ళామండి అక్కడికి.
మేము వెళ్ళేపాటికి మోకాళ్ళ లోతు నుంచి కొంత దూరం వెళ్ళేపాటికి నడుము లోతు వాటర్ వస్తుంది. ఎస్ఎల్వీలో నుంచి ఒక కారు వేగంగా వచ్చేస్తుంది. మేము చూస్తూ ఉండగానే ఆ కారు నీటిలో తేలుకుంటూ పక్క కొట్టుకుపోతుంటే నేను గవ్వో పరిగెత్తి దాన్ని పట్టుకుని వాళ్ళు ఆపి ఆ నీటిలో తేలటం వల్ల నేను ఆపగలిగాను. వాస్తవంగా అది కింద ఉంటే కనుక తేలటం వల్ల నేను పక్కకు లాగేసి దాన్ని వాళ్ళందరినీ దానిలో ఉండవాళ్ళందరూ ఉంచి ఒడ్డు చేసి వెంటనే నేను బసవరావు గారికి ఫోన్ చేసి ఇక్కడ ఇలా పరిస్థితి అయితే ఉధృతంగా వస్తుంది, ఎస్ఎల్వి మొత్తం మునిగిపోయి ఉంది, మీరు అర్జెంటుగా బయలుదేరి రండి, మన ఉన్నటువంటి కురవాళ్ళు వాళ్ళందరికీ కూడా కవర్ చేసి మీరు తీసుకుని ఏదన్నా వీళ్ళకి సహాయం చేద్దాము, వీళ్ళందరినీ బయటికి తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ ఆరుగురిని ఒడ్డుకు చేర్చి ఫోన్ చేయటం వల్ల ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి కురవాళ్ళందరిని తీసుకుని రావడం జరిగిందండి. నేను వెంటనే మన చెరువులు పంచాయతీ చెరువులు వాటి మీద ఉన్నటువంటి ఒక బోటు ఉంది, దాన్ని మీరు ఏర్పాటు చేసేస్తే ఒక ట్రాక్టర్ పంపించి తీసుకొస్తే వాళ్ళ లోపల నుంచి తీసుకురావచ్చు. జేసీపీలు రైతులకు ఉన్నటువంటి ట్రాక్టర్లు ఎన్ని తీసుకుని ఎస్ఎల్బీకి ఆ ట్రాక్టర్లు వెళ్ళగలిగినంత వెళ్ళి అక్కడి నుంచి అవి తీసుకుని లోపల నుంచి తీసుకురావడం జరిగిందండి. మొత్తం ఓవరాల్గా మీరు ఎన్ని ఫ్యామిలీస్ని సేవ్ చేసి ఉంటారండి? 180 ఎస్ఎల్బీలో 180 ఫ్యామిలీస్ ఉన్నాయండి. శ్రీనివాస గార్డెన్లో ఒక 100 ఫ్యామిలీలు ఉన్నాయి. ఇండివిజువల్ హౌస్లో శ్రీనివాస నగర్లో 200 ఫ్యామిలీలు ఉన్నాయండి. వీళ్ళందరినీ ఎవరైతే ఇప్పుడు కొంతమంది అవన్నీ తడిచిపోయి కట్టుబట్టలతో వాళ్ళు ఒక వలస కూలీలు వలె వాళ్ళు ఎలా ఉన్నాము ఏంటి అక్కడ ఉన్నది, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఆర్ఎస్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో తేడా లేకుండా వాళ్ళు మేము ఇంత ధనికి మేము ఏంటి అనేది కూడా లేకుండా వాళ్ళకి ఏదైతే వస్తువు అందినయో అవి తల మీద పెట్టుకుని వలస కూలీలు వరే మమ్మల్ని రక్షించండి బాబు అని మేము కూడా ఆ కాలనీకి వెళ్ళి వాళ్ళనందరినీ ట్రాక్టర్ మీద ఈ రకంగా తీసుకురావడం జరిగింది. చాలా గొప్ప విషయం. అలాగే బసవరావు గారు, కిషోర్ బాబు గారు, ఇంత మందిని కాపాడిన తర్వాత ఎలాంటి ఆత్మ సంతృప్తి మీకు కలుగుతుంది, మీ మనసుకి అంటే చాలా ఆనందం జీవితంలో మంచి పని చేసామని ఒక మహత్తరమైన కార్యక్రమం చేసామని మేము చాలా ఆనందపడుతున్నాం. మేము గ్రామస్తులుగా మేము వాళ్ళని సేవ చేయగలిగామండి. అంటే ఈ గ్రామంలో సహాయము మాకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఈ గ్రామస్తులు కలిసికట్టుగా ఏదైనా చేయగలరు, చేస్తారు అనే భరోసా మేము వాళ్ళకి ఇవ్వగలిగామని తృప్తి మాకు కలుగుతుంది మేడం. వండర్ఫుల్ వండర్ఫుల్ పాయింట్ అండి, చాలా బాగా చెప్పారు. మంచి ఇంకోటి ఏంటంటే సార్ ఇంకోటి ఏంటంటే కేసరపల్లిలో ఇప్పుడు మేము కాపాడిన 3 కాలనీలు కూడా 90% బయట నుంచి వచ్చిన వాళ్ళే సార్. విజయవాడ కానీ లేదా వైజాగ్ నుంచి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు సార్. మేము గతంలో స్థానికులు కాదు సార్, ఒక మెయిన్ రోడ్ తప్పితే ఇంకో దారి కూడా తెలవదు సార్. స్థానికత కాదు, కావాల్సింది ఒక ప్రాణాన్ని కాపాడడం అన్నారు ఒకే ఒక లక్ష్యం. అందులో మీకు చాలా వరకు ముఖపరిచయం కూడా ఉండదు కదా, చాలా మంది ఆఫీసర్లు అంటున్నారు, ఎవరెవరు అంటున్నారు, చాలా మందికి మేము తెలియదండి. ఇప్పుడు తెలిసిందండి అందరికి మేమేంటో. మేము ఇప్పుడు మీరు ప్రపంచానికే తెలిసారండి బసవరావు గారు, ఇప్పుడు మీరు ప్రపంచానికే తెలిసారు. మీరు చేసిన అద్భుతమైన సహాయ కార్యక్రమాల వల్ల, సాహసోపేతమైన కార్యక్రమం వల్ల స్ఫూర్తి ప్రదాతలుగా మీరు ప్రపంచానికే తెలిసారు. నిజంగా బసవరావు గారు, కిషోర్ బాబు గారు, శ్రీనివాస్ గారు, మీ ముగ్గురికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా TV9 కృతజ్ఞతలు చెప్తోంది. ప్రజలందరి తరపున ఎవరెవరు ఫ్యామిలీస్ని అయితే మీరు కాపాడారో వాళ్ళందరి పక్షాన మేము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు మీ వెనక నిలిచిన మీ కేసరపల్లి గ్రామం మొత్తానికి కూడా ఈ సందర్భంగా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి. మీకు TV9 తరపున అన్సంగ్ హీరోస్గా మేము గౌరవించాలనుకుంటున్నాము. మీకు TV9 తరపు నుంచి ఆ అన్సంగ్ హీరోస్ అనే మెమెంటోని మేము అందిస్తాము, దయచేసి స్వీకరించండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ప్రపంచానికి తెలిసేంత వరకు వాళ్ళు హీరోలు అన్న విషయం మనం గుర్తించలేము. అటువంటి అన్సంగ్ హీరోస్ మొన్నటి వరద విలయంలో ఎంతోమంది ప్రాణాలని కాపాడి రియల్ హీరోస్గా అవతరించిన కొంతమందిని ఇవాళ TV9 ఈ వేదికగా సన్మానిస్తోంది, గౌరవిస్తోంది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి TV9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారిని ఆహ్వానిస్తున్నాం.
చేశారండి. ముందుగా అసలు ఈ కార్యక్రమం రూపకల్పన వెనక లక్ష్మీ నేను లక్ష్యం ఏంటి? సమాజంలో అసూయ, ద్వేషం, పగ ఇలాంటి రోజు మనకి ప్రీతంగా కనిపిస్తుంది. ఈ ఇలాంటి ఈ సిచ్యువేషన్లో వరదలు వచ్చిన బోత్ స్టేట్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చిన సందర్భంలో సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మానవత్వం వెల్లివిరిసింది. ధైర్యం, మానవత్వం అదంతా వెల్లివిరిసి ఆదుకునే ప్రయత్నం ఏదైతే జరిగిందో అది చూసిన తర్వాత మన రిపోర్టర్స్ స్టోరీ చేసి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఒక ఫైండే అనిపించింది. ఇంతమంది ఇంత మానవత్వాన్ని ప్రదర్శిస్తున్న తరుణంలో రోజు మనకి కనిపిస్తున్న పగ ప్రతీకారాలు ద్వేషాల్లో మధ్యలో ఈ మానవత్వం కనిపిస్తుంది. ఇది ప్రపంచానికి చాటాలి. ప్రపంచానికి చాటినప్పుడు వాళ్ళలో ఉన్న మంచితనం చూసి మరింతమంది ఇన్స్పైర్ అవుతారు. ఆ ఇన్స్పైర్ చేసే ఉద్దేశంలో బాగానే కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం. వితిన్ 24 అవర్స్లో ఒక అటెంప్ట్ చేసాం. ఆ అటెంప్ట్లో బాగానే అందరూ వచ్చారు. అందరూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ కొంతమంది స్టోరీస్ మాత్రమే, ఇంక ఇలాంటి స్టోరీస్ చాలా ఉండి ఉంటాయి. ఇన్స్పైర్ చేయడానికి అందుబాటులో ఉన్న కొంతమంది వ్యక్తులతో ఎవరైతే మంచి చేశారు, మానవత్వాన్ని ప్రదర్శించారు, వాళ్ళ స్టోరీస్ని ప్రయోగం చేసి మీ ద్వారా సమాజానికి, ప్రజలకి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చేరవేసే ద్వారా మంచితనం పెరగటం, మానవత్వం పెరగటం, మంచి తనంతో పాటు సేవ చేయాలి, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవాలనే ఒక స్పృహ సమాజంలో మరింత పెరిగిద్దని ఆశతో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. దానిలో భాగంగా మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందరో మహానుభావులు, వాళ్ళు మీరు కొంతమంది, మీ అందరికీ నమస్కారం, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు అన్నట్టు ఏ పని వెనకైనా ఒక స్వార్థాన్ని వెతుకుతున్న ఈ రోజుల్లో నిస్వార్థంగా ఆఖరికి వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు అని అనుకుని అంత నిస్వార్థంగా వీళ్ళంతా ముందుకొచ్చి ఎంతోమంది ప్రాణాలను కాపాడినందుకు దే డూ డిజర్వ్ అ గ్రేట్ సెల్యూట్. మరి ఈ సందర్భంగా మనం టీవీ నైన్ అన్సంగ్ హీరోస్ మెమెంటోస్తో వాళ్ళందరినీ అన్సంగ్ హీరోస్ మనం ఎవ్రీ ఇయర్ సత్కరిస్తుంటాం నవనక్షత్ర సన్మానంలో. అప్పుడు దాకా వెయిట్ చేయకూడదు, ఇప్పుడు వెంటనే చేసేయాలనుకుంటాం. దానిలో భాగంగా అన్సంగ్ హీరోస్ను మా తరపున చిన్న సత్కారం చేద్దాం అనేది మా ఉద్దేశం. ఓకే, నేరుగా స్టూడియోలకి రాని వాళ్ళు కొంతమంది విజయవాడ స్టూడియో నుంచి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కేసరిపల్లి ఇన్సిడెంట్లో ఒక ముగ్గురు అన్సంగ్ హీరోస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సేవలు కావచ్చు, మీ ప్రయత్నం కావచ్చు, మీరు చూపించిన తెగు కావచ్చు, అది ఎంతోమందికి ఇన్స్పైర్ అవ్వడానికి కారణమైంది. ఈరోజు మీరు టీవీ నైన్కి వచ్చి మీ అనుభవాలు చెప్పడం ద్వారా 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు, 10 కోట్ల మంది పైగా ఉన్న తెలుగు ప్రజలు మరింత ఇన్స్పైర్ అవ్వడానికి ఒక అవకాశం దక్కిందని చెప్పి భావిస్తున్నాం. మీ అందరికీ అభినందనలు. మా వైపు నుంచి స్మాల్ సత్కారం. మా విజయవాడ ఆఫీసుకు పంపిస్తాం, అక్కడి నుంచి మా ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో మీకు అయ్యా అందజేస్తారు. ఖమ్మం ఇన్సిడెంట్లో జేసీబీ ఓనర్ వెంకటరమణ. జేసీబీ ఇన్సిడెంట్ వెరీ పాపులర్ అయింది. మీరు ఆ డ్రైవర్ని, ఆ జేసీబీ ఇచ్చి పంపించి ఆ తెగును ప్రదర్శించేలాగా ఒక ప్రయత్నం చేయించినందుకు మీకు అభినందనలు. మరి జేసీబీని నడిపిన సుభాన్ ఖాన్ గారు అయ్యే సుభాని మీద చాలామంది చాలా రకాల అభినందనలు తెలియజేశారు, అభినందనల వర్షం కురిపించారు. దానిలో టీవీ నైన్ తరఫు నుంచి ఒక స్మాల్ అభినందన. అలాగే వీరి వెనక మరో ముగ్గురు ఉన్నారు, మరొకొక్కరు వస్తారు. జవహర్ లాల్ గారు మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వే గారు 5,650 మందిని రెస్క్యూ చేశారు. గ్రేట్ హార్డ్ వర్క్. సీరోల్ ఎస్ఐ నగేష్ గారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇది అందరూ అనుకునే మాటే. కానీ మనం ఎలా ఉన్నా సరే అందరూ బాగుండాలి అని కోరుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఆపదలో ఉన్న సాటి వాళ్లను ఆదుకోవడానికి ముందడుగు వెయ్యడమే కాదు ప్రాణాలను పణంగా పెట్టే అలాంటి వాళ్లే అసలు సిసలు రియల్ హీరోస్.
జల ఖడ్గల్లా విరుచుకుపడిన మొన్నటి వరదల్లో ప్రమాదాలకు ఎదురీది సాటి వాళ్లను కాపాడిన రియల్ హీరోస్ లో కొంతమందిని మీ ముందుంచే ప్రయత్నమే ఇది. సామాజిక బాధ్యతకు అర్థంగా సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన బ్రేవ్ హార్ట్స్ ను టీవీ నైన్ వేదికగా సగౌరవంగా సత్కరించుకున్నాం. ఈ అన్సంగ్ హీరోస్ కు టీవీ 9 సెల్యూట్.